ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಃ ಪತಯೇ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿಕೋಕಿಲಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೋಥಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. 13వ సర్గము అనుకుంటున్నాను నేను. భూయిష్ఠం లోలిత లంకా 3వ శ్లోకం. రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం. ఐదు అయింది. క్షిప్రముత్పత, ఐదు కూడా అయింది. ఉపరియుపరి 8 అయింది. ఉపరియుపరి సానూనం సాగరం క్రమతస్తదా విచేష్టమానా పతితా సముద్రే జనకాత్మజా. నూనం అనే అవ్యయం, నూనం అనేది అవ్యయం, నూనం అనేది వితర్కే. బహుశా అలా అయి ఉంటుంది అని ఊహ చేసి సందర్భంలో నూనం అనే ప్రయోగం వినపడుతుంది సంస్కృత భాషలో. అవ్యయం అది. నూనం అంటే రామంలాగా కాదు, అవ్యయం. సో ఆయన అనుకుంటాడు బహుశా ఇలా అయి ఉంటుంది. రావణాసురుడు ఆమెను బలవంతంగా రథంలో కూర్చోబెట్టేసి అంతరిక్షంలో తీసుకుపోతూ ఉంటే ఆ పైనుంచి ఆ సముద్రాన్ని దాటి హడావిడిలో వాడు ఉంటాడు. సముద్ర మీదుగా రథాన్ని ముందుకు నడిపించే హడావిడిలో వాడు ఉండగా ఆమెని పట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా. అటువంటప్పుడు ఆమె అక్కడి నుంచి ఆ రథం నుంచి ఆ ఎత్తు నుంచి సముద్రంలోకి దూకేసి ఉండొచ్చు. ఆ విధంగా ఆమె జీవితం అంతమై ఉండవచ్చు. మనమేమో లంకానగరంలో అడుగడుగు వెతుకుతూ కూర్చుంటే ఏమైనట్టు. సో 17. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియ భార్యస్య ననివేదయితుం క్షమం. అయితే ఇంక చేసేదే ఉంది, మనం వెతకాల్సినంతా వెతికేసాము. వెనక్కి వెళ్ళిపోయి రాముడికి ఆ మాట చెప్పేస్తే పని అయిపోతుంది. రాముడికి ఏమని చెప్పాలి? సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా జ్యూరిస్ప్రూడెన్స్లో బాడీ దొరకాలి. బాడీ దొరికిదాకా దాని మీద ఏ రకమైన కంక్లూషను చేయడానికి వీలుండదు. ఇప్పుడు బాడీ దొరకడం అనే ప్రసక్తి ఏమీ లేదు. ఆమె మరణించి ఉండొచ్చు, లేకపోతే అంతరిగా యాక్సిడెంట్లో పోయి ఉండొచ్చు, సహజంగా మరణించి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు. ఎక్కడైనా జీవిస్తూ ఉన్నా తప్పిపోయి ఎక్కడో ఉండొచ్చు. మొత్తం మీద పరిస్థితి మనకేమో తెలియదు. ఈ సమాచారాన్ని నేను వెనక్కి వెళ్ళి శ్రీరాముడికి ఈ విధంగా నివేదించటము సుతరాము తగదు. అలా నివేదించే సందర్భం కాదు. ఎందుకో తెలుసునండి, నివేద్యమానే దోషస్యాత్, దోషస్యాదనివేదనే కథన్ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే. చావు కబురు చల్లగా చెప్పారు అని తెలుగులో సామెత ఒకటి ఉంది. ఆ విధంగా సీతాదేవి గురించి మనకేమీ సమాచారం లేదండి. ఆమె లంకలో ఏమీ లేదు, ఆమె నశించి ఉంటుంది, లేదా ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, ఇప్పటికి మరణించి ఉండొచ్చు కూడా అని చెప్పినట్లయితే అది కంక్లూషన్ ఆయనకు వస్తుంది. అలాగా ఈ మాటను తీసుకువెళ్ళి రాముడి దగ్గర చెప్పినట్లయితే దానిలో ఎన్నెన్నో దోషములు ఉంటాయి. పోనీ చెప్పకుండా నోరు మూసి కూరుకుంటే అది తప్పే. ఆయనేమో వెళ్ళి చూసి రమ్మంటే ఆ విషయాన్ని అసలు సమాచారం ఏమిటో చెప్పాలి కదా. ఏ సమాచారం చెప్పకుండా నోరు మూసుకుని దూరంగా ఎక్కడో ఉండిపోతే అది తప్పే. ఎలాగిప్పుడు చెప్పాలా అక్కర్లేదా? ముందు నుయ్యి వెనుక గొయ్యి, క్యాచ్ 22 అంటారు. క్యాచ్ 22 చెప్తే ఒక దోషం, చెప్పకపోతే మరి ఒక దోషం. దీంట్లో ఈ సందర్భం ఎలాగ దీన్ని నిర్వాహము చేయవలెను? యది సీతామదృష్ట్వాహం వానరేంద్రపురీమిత గమిష్యామి తతకోమే పురుషార్థో భవిష్యతి. సరే, రాముడి విషయం అల్లట్టు పెట్టి సీతని చూడకుండగా ఈ లంకానగరం నుండి మళ్ళీ కిష్కింధానగరానికి వెళ్ళిపోతే హనుమంతుడనైన నా యొక్క గొప్ప ఏమున్నది? అది నా పురుషకారం ఏమున్నది? సీతని చూసి ఖచ్చితమైన సమాచారం సీత విషయమై తెలుసుకుని వెనక్కి వెళ్తే అది హనుమంతుడనే మాటకు అర్థం ఉంది. కానీ
నా పురుషకారం ఏముంటుంది, అవి కనపడలేదని నన్ను ఏం చేయమంటారు, అంతా చూసేంత చూశాను నాకు ఎక్కడా కనపడలేదు అని చెప్పేసి చేతులు దులిపేసుకోవడం అన్నది తప్పేం కాదు, అది ఆయన డ్యూటీ ఆయన చేసినట్టే అవుతుంది, కానీ నా యొక్క పురుషకారమునకు అది పెద్ద లోటు అవుతుంది. మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయాం రాక్షసానాం చ దర్శనం. నేను ఇంత కష్టపడి సముద్రాన్ని దాటి లంఘించి ఇక్కడికి రావడం, ఆ తర్వాత లంకానగరంలో జాగ్రత్తగా ప్రవేశించడం, లంకిణిని నిర్జించి లంకానగరంలో ప్రవేశించడం, తర్వాత ఈ రాక్షసులనందరినీ చాలా చాకచక్యంతో వాళ్ళకి తెలియకుండగా దర్శనం చూడడం, వాళ్ళ అంతఃపురంలో ప్రవేశించి వాళ్ళ భార్యలను రాణీలను అందరినీ పట్టి పట్టి చూడడం, ఈ ప్రయత్నమంతా కూడా వ్యర్థమని చెప్పక తప్పదు, వ్యర్థమైపోతుంది. కిం వా వక్ష్యతి సుగ్రీవః హరయో వాపి సంగతాః కిష్కింధామనుసంప్రాప్తం తౌవా దశరథాత్మజౌ. నేను వెనక్కి వెళ్ళిన వెంటనే సముద్ర తీరాన్ని వెయిట్ చేస్తున్న వానరులందరూ కూడా నా చుట్టూ చేరతారు, చుట్టూ మూగుతారు. ఏ హనుమాన్, ఏమైంది 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 అని వాళ్ళకి నేనేం సమాధానం చెప్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరితో కలిసి కిష్కింధానగరం చేరుకోగానే ఎవళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. సుగ్రీవ మహారాజు నన్ను అడుగుతారు, ఏ హనుమాన్ ఏమైందని అడుగుతారు. ఆయనకి నేనేం చెప్పను, సరే ఆయనకి దొరకలేదయా అని ఒక మాట చెప్పి, సరే మళ్ళీ వెళ్ళి ఆ మాటతో రాముడికి లక్ష్మణుడికి చెప్పి వాళ్ళు బయట నగరం బయట ఉన్నారు, అక్కడేదో గుహలోనో అక్కడో కాలక్షేపం చేస్తున్నారు, వెళ్ళి నువ్వే చెప్పు ఈ చావు కబురు నేను ఎందుకు చెప్పడం, నువ్వే చెప్పు అని మళ్ళీ నన్నే పంపిస్తే నేను రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఈ కబురు వాళ్ళకి చెప్పాలి. నేను ఎలా చెప్పగలుగుతాను, చెప్పలేను, ఈ వార్త చెప్పడానికి వీలు కాదు. గత్వాతు యది కాకత్స్థం, చదివేప్పుడు కాకుస్థం అనే ఆ తకారాన్ని డ్రాప్ చేసి చదవకూడదు. తా సా థా అలాగే చదవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవళ్ళు సరిగ్గా చదవట్లేదు, అందరూ తాని డ్రాప్ చేసేసి కాకుస్థం అంటూ ఉంటారు. అందామోసారి గత్వాతు యది కాకత్స్థం అన్నారా, తా పెట్టి తసా తాను. వక్ష్యామి పరుషం వచః న దృష్టేతి మయా సీత తతస్త్యక్ష్యతి జీవితం. అంటే రాముని వంశంలో పూర్వీకుడు ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్పవాడు, ఆయన పేరు కాకుత్స్థుడు. ఆ వంశంలో పుట్టినవాడు కనుక రామునకు కాకుత్స్థుడు అని పేరు. నేను వెనక్కి వెళ్ళి రాముడికి ఏమని చెప్పాలి, చాలా కర్ణ కఠోరమైన మాట చెప్పాలి. ఏమని, నా దృష్ట అని చెప్పాలి. నా దృష్ట సీత మయా, మయా సీత ఇంకా యాడ్ అవుతుంది, నా చేత సీత కనబడలేదు అంటే చూడబడలేదు. సంస్కృత భాషలో కర్మని ప్రయోగం చాలా సరళంగా చేస్తూ ఉంటారు తరచుగా, తెలుగులో అయితే కర్తరి ప్రయోగం చేస్తారు. ఆ భాషల యొక్క వైశిష్ట్యం సంస్కృతంలో సీతామయా నా దృష్ట చాలా సరళంగా ఉంటుంది, ప్రవాహం అనుకూలంగా, భాష యొక్క ప్రవాహం చాలా స్మూత్గా ఉంటుంది కర్మని ప్రయోగం. తెలుగులో కర్మని ప్రయోగం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే బడు 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 అంటూ ఉండాలి. ఈ బడులను అధికంగా ఉపయోగించి మాట్లాడితే తెలుగు అంత శోభగా ఉండదు కర్తరి ప్రయోగం. కాబట్టి సీతామయా నా దృష్ట అంటే తెలుగులో నాకు సీత కనబడలేదు అని తెలుగులో అలా చెప్తే అంత పరుషమైన వచనం ఇంక వేరే ఉండదు. అది విని ఆయన వెంటనే ప్రాణాలను విడిచిపెడతాడు శ్రీరాముడు. ఇది ఎలాగంటే నువ్వు పరీక్ష ఫెయిల్ అయ్యావు అని చెప్పారనుకోండి, వాడు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ని మనం చూపించాల్సి ఉంటుంది. అలాంటి దుర్వార్తని చెప్పకూడదు. కొంతమందికి దుర్వార్త చెప్పడం అంటే మహా ఉత్సాహం ఉంటుంది, చెడువార్త తీసుకెళ్ళి చెప్పడం అంటే ఎంతో ఉత్సాహం. అరే అంటే ఏమిటి, వాడు ఎదరవాడికి చెప్పేస్తే కానీ వీడికి తృప్తి ఉండదు, అలా కూడా ఉంటారు. కాబట్టి ఈ పరుషమైన వచనాన్ని ఎలాగ చెప్పడము. పరుషం దారుణం తీక్ష్ణం క్రూరమింద్రియ తాపనం
సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సన భవిష్యతి. ఒక మాటకి అన్ని విశేషణాలు నేను ఎక్కడ చూడలేదు. దుర్వాక్యం, చెడు మాట. ఎవరి గురించి? సీత గురించి చెడు మాట. ఎలాంటి చెడు మాట? అత్యంత పరుషమైనది, అంటే వినడానికి కఠోరమైనది, దారుణమైనది, అంటే దయాగుణానికి దానికి సంబంధం లేదు. తీక్ష్ణమైనది అంటే కత్తి పుచ్చుకు పొడిస్తే శరీరానికి ఎంతటి గాయం అవుతుందో ఈ మాట చెప్పినట్లయితే హృదయానికి అంతటి గాయం కలుగుతుంది. అంచేత తీక్ష్ణమైనది, క్రూరమైనది. ఆ చెప్పేవాడు దయాగుణం లేనివాడు అయి ఉండాలి, లేకపోతే చెప్పలేడు ఆ మాటని. కాబట్టి ఆ మాట యందు ఆ చెప్పేవాని యొక్క క్రౌర్యము నిండి ఉంటుంది. అది విన్న వాళ్ళకి, అంటే రాముడికి లక్ష్మణుడు, వాళ్ళ ఇంద్రియములు, ఇంద్రియములు అంటే చెవి, చూపు, ఇతర ఇంద్రియములు అన్నీ కూడా తీవ్రమైనటువంటి తాపమును, దుఃఖమును పొందుతాయి. అటువంటి వాక్యమును విని ఆ శ్రీరాముడు బ్రతికి ఉండడు, ఆయన దేహత్యాగం చేస్తాడు. తంతు కృచ్ఛ్రగతం దృష్ట్వా పంచత్వ గతమానసం భృశానురక్తమేధావీ న భవిష్యతి లక్ష్మణః. ఈ విధంగా శ్రీరాముడు కష్టంలో పడతాడు. కృచ్ఛ్రగతం, చక్కటి సంస్కృత ప్రయోగం, కష్టంలో పడతాడు. కృచ్ఛ్రము అంటే కష్టం, ఆపద. శ్రీరాముడు ఆపదలో పడతాడు. తర్వాత పంచత్వగత మానసం, ఆయన మనస్సులో ఒక నిశ్చయం వచ్చేస్తుంది. ఏమని? ఇంకా బ్రతకడం వ్యర్థము. పంచత్వమును పొందుట అంటే మరణించుట అని అర్థం. ఇంకా మరణించాలనే నిశ్చయం చేసేసుకుంటాడు ఆయన మనస్సులో. ఆత్మహత్యకు నిశ్చయం చేసుకుంటాడు ఈ మాట విని. ఆ విధంగా శ్రీరాముడు అయిపోయినప్పుడు ఆ శ్రీరాముణ్ణి వెంటబెట్టుకుని, నిరంతరము శ్రీరాముని ఎందే ప్రేమ గలవాడే, శ్రీరాముణ్ణే వెంటబెట్టుకుని ఉండే ఆ లక్ష్మణుడు ఉన్నాడే, ఎంతటి బుద్ధిమంతుడైనప్పటికీ అతను కూడా జీవించి ఉండడు. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. ఇప్పుడు భవిష్యత్తు గురించి అలా చిలవల పలవలుగా ఆలోచించుకుంటుంటే ఇలాగే ఉంటుంది. అలా ఆలోచించుకోకూడదు. అంటే హనుమంతుడు ఒక మానసికమైన దురవస్థలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఈ మాట చెప్తే రాముడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు, రాముడు పోతే లక్ష్మణుడు పోతాడు. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరూ పోయారని భరతుడికి ముందు ఏదో కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది వార్త. తెలియగానే ఆయన భరత మరణిస్తాడు. భరతుడు మరణించడంతో శత్రుఘ్నుడు మాత్రం జీవించి ఉంటాడా? ఆయన మరణిస్తాడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ న భవిష్యతి మాతర కౌసల్యాచ సుమిత్రాచ కైకేయీ చ న సంశయ. నలుగురు కొడుకులు మరణించారు అని నలుగురు పుత్రులు నశిస్తే తల్లులు ముగ్గురు జీవించుంటారా? కైకేయి, సుమిత్ర, కౌసల్య వాళ్ళు ప్రాణాలను విడిచిపెడతారు. ఈ డిప్రెషన్ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. అలా గొలుసుకట్టు ఘటనలు, ఒక ఘటన నుంచి ఇంకో ఘటన అలా ముందుకు పోతుంది మనస్సు. సుకృతఘ్న సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప కృతజ్ఞ, కృతజ్ఞ కాదు కృతజ్ఞ, రామం తథాగతం దృష్ట్వా తతస్త్యక్ష్యతి జీవితం. సుగ్రీవ మహారాజు కృతజ్ఞుడు. వాల్మీకి మహర్షికి కృతజ్ఞ శబ్దము అత్యంత ప్రియమైనది. మనకు ఎలా తెలుస్తుందంటే ఆ మాట, ఆయన కృతజ్ఞ శబ్దంతో అందరినీ వర్ణించాడు. దశరథుణ్ణి కృతజ్ఞ అని వర్ణించాడు, రాముడు కృతజ్ఞుడు, ఇప్పుడు సుగ్రీవుడు కృతజ్ఞుడు, ఒకచోట రావణాసురుణ్ణి కూడా కృతజ్ఞుడు అని వర్ణించాడు. అంటే చేసిన ఉపకారమును గుర్తుపెట్టుకునేవాడు కృతజ్ఞుడు. మన ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలలో ముఖ్యంగా రామాయణ భారత ఇతిహాసముల యందు చేసిన ఉపకారమును గుర్తుపెట్టుకునుట, దానిని స్మరించుట,
చేతనైతే తిరిగి ఉపకారము చేయుట. ఇది ఒక గొప్ప ధర్మముగా గ్రహింపబడినది. పాపములలో కల్లా పెద్ద పాపములను లెక్కవేస్తూ చేసిన ఉపకారమును విస్మరించుట పెద్ద పాపము అని ఇతిహాసాల్లో రామాయణ భారతాల్లో చెప్పారు. కృతజ్ఞ అని చెప్పారు. స్మృతికారులు ఏం చేశారంటే దేహానికి ప్రాముఖ్యం ఎక్కువ ఇచ్చారు స్మృతికారులు. శృతి హృదయానికి భావానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది. మీకు ఆ తేడా కనపడుతుంది. స్మృతికారులు ఏమన్నారంటే దేహదృష్ట్యా ఈ పనులు చేస్తే ఇవి మహాపాపాలని వర్ణించారు. అంటే ఒకటి ఉల్లిపాయ తింటే మహాపాపం. ఉల్లిపాయ గురించి చెప్పలేదు అనుకోండి, నేను అన్నాను. మద్యాన్ని సేవిస్తే మహాపాపం, మహాపాపాల్లో లెక్క వేశారు. ఇది మద్యపానం చేస్తే మహాపాపం అన్నారు. ఏమండి మీరు ఆలోచించండి, కృతజ్ఞుడై ఉండుట మహాపాపము అని ఇతిహాసం చెప్తుంది, మద్యపానం మహాపాపము అని స్మృతి గ్రంథం చెప్తుంది. ఆ తేడా మీరు గమనించారా? సురాపానం మహాపాపం, పంచమహాపాతకాల్లో సప్తమహాపాతకాల్లో ఈ భౌతికమైన విషయాలని వేశారు వీళ్ళు. వేరే ఇతిహాసంలో వేదంలో భావమునకు సంబంధించిన విషయాలను అక్కడ చెప్పారు. ఆ తేడా కనపడుతుంది మీకు. అంచేతనే మీరు చూసినట్లయితే శృతి యొక్క ఉపదేశాన్ని, శృతి యొక్క తాత్పర్యాన్ని ఎరుగక తెలుసుకునే శక్తి లేక, లేక తెలుసుకునే ఉత్సాహం లేక స్మృతులలో పురాణములను కూడా ఇంచుమించు స్మృతులలో వెయ్యవచ్చు. ఆ సాహిత్యంలో కూరుకుపోయి అక్కడ ఉండేటువంటి భౌతికమైన విధము, అంటే ఈశ్వరుని ఆరాధించటము భౌతికమే, అంటే భావముతో సంబంధం లేకుండా భౌతికంగా ఈశ్వరుని ఆరాధించటము, భౌతికమైన కర్మ ద్వారా పుణ్యాన్ని సంపాదించటము, భౌతికమైన కర్మయే పాపం కూడా అవుతుంది అని ఆ ధోరణిలో మీకు స్మృతులు కనపడతాయి. మరి అది ఇతిహాసంలోనూ శృతిలోనూ భౌతికమునకు ప్రాముఖ్యం తక్కువ, భావమునకు ప్రాముఖ్యం ఎక్కువ. నేను వచ్చే ముందు గరుడ పురాణంలో ఒక శ్లోకం చూశాను. ఆ శ్లోకంలో శ్లోకం గుర్తు లేదు నాకు, నెక్స్ట్ క్లాస్కి వచ్చేప్పుడు మీకు చెప్తాను. దేవుడు నా మృణ్మయే నా పాషాణే అంటూ అలా ఉంటుంది. దేవుడు మట్టిలో కానీ రాయిలో కానీ దారు చెక్కలో కానీ ఉండడు, భావంలో ఉంటాడు. తస్మాత్ భావం సమాచరేత్ అని పూర్తవుతుంది. తస్మాత్ భావం సమాచరేత్, కాబట్టి భావమును సమాచరేత్ అంటే ఎక్కువ శ్రద్ధతో మీరు పరిశీలించవలను అని అర్థం. భావమునకు ఎక్కువ ప్రాముఖ్యమును ఇండు ఇచ్చుడు. అలాగే ఇంకో శ్లోకం మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది, అదేమంటే ఆత్మానది తోయ అంటో, ఆత్మయే నది, జ్ఞానమే తోయము, జ్ఞాన ప్రవాహం ఏదైతే కలదో అదే తోయము, తోయము అంటే నీరు అంటూ అలా వచ్చి ఆత్మానది. నాకు శ్లోకం పూర్తిగా గుర్తులేదు. నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ అన్న ఆఖరి వాక్యం. మీరు స్నానం చేస్తే అంతరాత్మ శుద్ధమవుతుందా? శుద్ధము కాదు అని ఇతిహాసం ఎలా ఉందో చూడండి. అదే మీరు స్కాంద పురాణంలోకి వచ్చారనుకోండి, కాశీఖండం ఇత్యాదులకు వచ్చినట్లయితే కేవలం మీరు నది స్నానం చేస్తే పుణ్యం, మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అని ఉంటుంది. ఆ ప్రాముఖ్యం నేను గమనించిన విషయం చెప్తున్నా మీకు. ఊరికే శ్లోకం చదివి తాత్పర్యం చెప్పడానికి పెద్ద ఆ పని మీరే చేసుకోవచ్చు. ఇటువంటి కొన్ని ప్రధానమైన విషయాలను స్పృశించటం ఆవశ్యకం గనక చెప్పాను. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైన లక్షణం. మనం ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని మనం స్మరించాలి, మరిచిపోకూడదు. వారితోటి ఆ స్మరణను వాక్య రూపంగా ప్రకటించి, అయ్యా మీరు మహాత్ములు, మీరు చేసిన ఉపకారం వల్ల నేను ఎంతో ప్రయోజనాన్ని పొందాను అని అన్నట్లయితే వారు సంతోషిస్తారు, విని సంతోషిస్తారు. అది విని సంతోషించ నోట్లో ముత్యాలు ఒలిగిపోతాయని అలా నోట్లో పెట్టి కూర్చోవడం వల్ల మీరు కృతజ్ఞతని ప్రకటించే అవకాశం ఉండదు. కృతజ్ఞత కూడా ప్రకటించకపోతే విని సంతోషించే సందర్భమే ఉండదు. వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు ఏమీ పట్టి మిమ్మల్ని వచ్చేది దెబ్బలాడరు, కానీ నోట్లో ముత్యాలు రాలిపోతాయా? మీరు మాట్లాడారనుకోండి మంచి మాట, ఇన్ని అనవసరపు పలుకులు పలుకుతూనే ఉంటారు,
ఒక కృతజ్ఞతా వచనాన్ని పలికినట్లయితే విని సంతోషిస్తారు కదా, అలా పలకాలి. తర్వాత భావములో ఆ కృతజ్ఞతను అట్టిపెట్టుకోవాలి. ఆచరణలో తిరిగి వారికి ఉపకారం చేసే అవకాశం లభించినట్లయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రామాయణంలో ఈ కృతజ్ఞ శబ్దము వస్తూ ఉంటుంది. కోన్వస్మిన్ సాంప్రతంలోకి అక్కడే మొదలవుతుంది. ఈ లోకంలో మహాపురుషుడెవడు, మహాపురుషుడు అనగానేమి, కృతజ్ఞ అని అక్కడే మొదలైపోతుంది. ఇంకా ఈ కృతజ్ఞ శబ్దం అలా వస్తూనే ఉంటుంది రామాయణం అంతా. సుగ్రీవుడు కృతజ్ఞుడు, సత్యానికి కట్టుబడ్డవాడు, సత్య సంధ అంటే కట్టుబడ్డవాడు. ఆయన వానర రాజు రాముడు ఈ విధంగా ఆత్మహత్య చేసేసుకుని ఆయన రాముడు లేకుండా అయిపోతే సుగ్రీవుడు మాత్రం జీవించి ఉంటాడా? అయినా ప్రాణత్యాగం చేస్తాడు. దుర్మనా వ్యథిదా దీన నిరానంద తపస్విని పీడితా భర్తృశోకేన రుమాత్యక్ష్యతి జీవితం. ఎప్పుడైతే సుగ్రీవుడు ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటాడో మనస్సంతా చెడిపోతుంది. రుమాదేవి, రుమా అన్నది సుగ్రీవుని యొక్క భార్య, ఆమె మనస్సంతా భయంతో నిండిపోతుంది. వ్యథ అనే శబ్దానికి భయమో అనర్థం ఉంది, దుఃఖం అనే ఆమె అర్థం ఎలాగో వచ్చిందిగా, కాబట్టి భయార్థాన్ని చెప్పాలి. దీన చాలా దైన్యాన్ని పొందుతుంది ఆవిడ, ఆవిడ జీవితంలో ఇంకా ఆనందం అనేది ఏమీ లేకుండా అయిపోతుంది సుగ్రీవుడు లేకపోతే. తపస్విని అంటే తపస్సు చేసుకునేదని కాదు అర్థం. తపస్విని అనే పదాన్ని మీరు గమనించాలి, వాల్మీకి యొక్క విలక్షణమైన యూసేజ్ అది. తపస్విని అంటే దుఃఖితురాలు అని అర్థం. తపస్వి అంటే తపస్సు చేసుకుంటూ ఉంటాడని కాదు, దుఃఖితుడు. తపస్విని అంటే దుఃఖితురాలు, అర్థమైందండి. సో అయం తపస్వి కహ అని ఇలాంటి ప్రయోగాలు వస్తాయి, దానికి ఏదో ఓహో ఈయన గొప్ప తపస్సు చేస్తాడని అనుకున్నారు, ఏడు మొహం పెట్టుకుని ఉన్నాడని అర్థం. ఓకే, ఆమె తపస్విని అంటే దుఃఖితురాలు అయిపోయి ఆ తర్వాత భర్త యొక్క వియోగం చేత ఆ శోకాన్ని భరించలేక ఆమె కూడా దేహత్యాగం చేసేస్తుంది. వాలిజేన దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వమాగత రాజ్ఞి తారాపిన భవిష్యతి. తారా ఆమె సుగ్రీవుని రాణి ఇప్పుడు, అది ఆ ట్రైబ్లో వానరులు అంటే ఒక ట్రైబ్, ఒక జాతి, ఒక వనౌక సహ వనంలో నివసించే వనవాసి జాతి. నరోవా వానర, కోతులని అనుకోకూడదు, హ్యూమనాయిడ్ అంటే కోతుల నుంచి మానవులు పుట్టే ఆ పరిణామక్రమంలో ఒక స్టేజ్కి వానరులు అని పేరు. వాళ్ళు రెండు కాళ్ళ మీద ఉంటారు తప్ప నాలుగు కాళ్ళ మీద నడవరు, రెండు కాళ్ళు రెండు చేతులు. సో అది ఒక సివిలైజ్డ్ సొసైటీ ఉంటుంది. ఇటు వచ్చి మూతి అది బాగా ముందుకు పొడుచుకొచ్చి ఉంటుంది. మీకు ఆఫ్రికాలోనూ అక్కడ ఇప్పటికీ అలాంటి ట్రైబ్స్ కనపడుతూ ఉంటాయి, అటువంటి ఒక ట్రైబ్ అది. సో ఈమె రుమాదేవి వాలి మరణించిన దుఃఖం ఇంకా ఆవిడికి పూర్తిగా తీరనే లేదు. ఆ ట్రైబ్లో ఆచారం ఏమిటంటే అన్న పోతే తమ్ముడు ఆవిడని ఆవిడకి తమ్ముడు భర్త అయిపోతాడు. ఈ ఆచారము ఇప్పటికీ ఉంది, అది ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంది, ముఖ్యంగా బాంబేలో ఉంది. బాంబేలో ఎలా ఉంటుందంటే భర్త వాడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాడు, ఒక గదిలో ఉంటూ ఉంటాడు, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళం భార్య కాపురానికి వస్తుంది. ఇప్పుడు వీడు తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాడు, తెలిసిందండి, తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాడు. బాంబేలో ఉద్యోగం దొరకడం తేలిక, కానీ నివాసం దొరకడం కష్టం. తమ్ముడు ఏదో ఉద్యోగంలో చేరుతాడు, ఎక్కడ ఉంటాడు, ఉండడానికి బాంబేలో ఉండడానికి సమస్య. అంచేతను ఈ అన్నగారింట్లో ఉంటాడు, ఒకే గదిలో ఉంటూ ఉంటారు వాళ్ళు, అన్నగారింట్లో ఉంటారు. అన్నగారింట్లో అన్న భార్య వీళ్ళు ఉంటారు, మధ్యలో తెర కట్టుకుని అలా ఉంటారు. వాళ్ళకు పిల్లాడు పుడతాడు, ఏదో అవుతుంది. ఈ లోపల వాడు అన్నగారు ఏదో యాక్సిడెంట్లో దీంట్లోనూ పోతాడు. పోతే ఇప్పుడు వీడు మరిది ఉంటాడు, కొడుకు ఉంటాడు, మరిది ఉంటాడు. ఈ మరిది ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇంకో గది అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు సమస్య అర్థమైందండి. కాబట్టి మరిది ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో గది అద్దెకి తీసుకోవాలి. ఇంకో గది అద్దెకి తీసుకోకుండా ఉన్న గదిని సద్వినియోగం చేసే చక్కటి ఉపాయం ఏమిటి?
అన్నగారి భార్య ఇతన్ని పెళ్ళాడేసేయటం. దీనికి ఒక పేరుంది, మహారాష్ట్ర భాషలో పేరుంది. ఆ సంప్రదాయంలో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆమె కొడుకుంటాడు ఒక ఈ తల మీద కప్పుకునేదేదో దుప్పటానో ఏదో అంటారు చూడండి, అది తీసుకువెళ్ళి మరిది నెత్తి మీద వేస్తుంది. అంటే దాని అర్థం నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటున్నాను అని అర్థం. వాడు సరే అంటాడు, పెళ్ళి అయిపోతుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, ఏదో దావత్తు ఉంటుంది, పెళ్ళి అయిపోతుంది. కాబట్టి ఈ రకమైన సంప్రదాయం ఇప్పటికీ బాంబేలో ఉంది. ఇదే సంప్రదాయం వానర జాతిలో ఉంటుంది. కాబట్టి సుగ్రీవుడు వాలి మరణించగానే తార ఆటోమేటిక్గా సుగ్రీవుడి ధర్మపత్ని అయి రాణి అయిపోతుంది. అది ఆ ట్రైబ్ యొక్క వాళ్ళ సంప్రదాయం అది, వాళ్ళ వాళ్ళ ఆచారం అది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, కాబట్టి వాలిపోయిన దుఃఖంతో ఆవిడ బాధపడుతోంది. సరే, సుగ్రీవు మహారాజుకి రాణి, పట్టరాణి రుమాయే, తారాదేవి కూడా రాణివాసంలో ఉంటుంది ఒకనొక రాణిగా. వాలిపోయాడు అని తన దుఃఖిస్తూ ఉండగా, ఇప్పుడు సుగ్రీవుడు కూడా పోతే కట్టుకున్న మొగుడు పోయాడు, వీడేదో పోనీ ఇంకోసారి కట్టుకుంటే వీడు బతుకుంటాడేమంటే వీడు పోయాడు. అప్పుడు దాంతో ఆవిడ హృదయము బాగా శిథిలమైపోయి ఆవిడ కూడా ప్రాణాలని విడిచిపెడుతుంది. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యంగదస్తస్మాత్ విజహిష్యతి జీవితం. వాలిపోయాడు, తారాపోతుంది, తల్లిదండ్రులు సుగ్రీవుడు రుమా అనుకుంటున్నాడు అంగదుడు, వాళ్ళు పోతారు, ఇంకా అంగదుడు మిగిలి ఉంటాడా? ఇంతమంది పోయిన తర్వాత అంగదుడు కూడా దేహత్యాగం చేస్తాడు. భర్తృజేన తు దుఃఖేన అభిభూతావనౌకస శిరాంశ్యభిహనిష్యంతి తలైర్ముష్టిభిరేవ చ. ఇప్పుడు అన్నాదురై గారు పోయినప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఆ విధంగా సుగ్రీవుడు మొదలైన మహాత్ములు ఎప్పుడైతే మహారాజు సుగ్రీవు మహారాజు ఎప్పుడైతే దేహత్యాగం చేస్తాడో, సుగ్రీవుడిని ఎంతో ప్రేమించేటువంటి వానరులు, సబ్జెక్ట్స్, అక్కడ ఉండే ప్రజలు వానరులు, వాళ్ళందరూ కూడా తలలు రాళ్లకు వేసి కొట్టుకుని ప్రాణాలని విడిచిపెడతారు. 37 ఘోరమారోదనం మన్యే గతేమయి భవిష్యతి ఇక్ష్వాకుకులనాశ్చ నాశ్చైవ వనౌకసాం. నేను వెనక్కి వెళ్ళానంటే భయంకరమైన ఆపదలు అందరినీ చుట్టబెట్టేస్తాయి. ఆరోదనం అంటే ఆర్తనాదము, ఆక్రోషము, మొత్తం అందరినీ చుట్టబెట్టేస్తాయి. అక్కడ అయోధ్యానగరంలో ఇక్ష్వాకు వంశమంతా నాశనమవుతుంది, ఇక్కడ వానర జాతియే నాశనమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? సోహన్నైవ గమిష్యామి కిష్కింధాన్నగరీమిత నహి శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. కాబట్టి నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి కిష్కింధానగరానికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను. ఎందుకంటే సీతాదేవి యొక్క సమాచారం లేకుండా వెనక్కి వెళ్ళి సుగ్రీవు మహారాజుకి దండం పెట్టడం అనేది సంభవము కాదు. మయ్యగచ్చతి చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ తరస్వినః. నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఆ ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులు, ఇంకా హనుమంతుడు రాలేదు, మంచి వార్త తీసుకొస్తాడేమో, ఏదో ఉండుంటుంది, ఏదో ఆలస్యమై ఉంటుంది అని అలా ఎదురు చూస్తూ జీవించినంతకాలం జీవిస్తారు. నేను వెళ్ళానంటే నేను వెళ్తూనే వాళ్ళు ప్రాణాలు విడిచిపెడతారు. నేను వెళ్ళకపోతే ఏదో ఆశ ఉంటుంది, ఆశతో జీవిస్తారు. కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ దుఃఖం కూడా తగ్గుతుంది. మనకు సైకాలజీ ఉంది, 3 డేస్ ఆర్ 3 వీక్స్ ఆర్ 3 మంత్స్ అప్పటికి దుఃఖం పోతుంది. కాబట్టి ఇంకా హనుమంతుడు వస్తాడు 3 నెలలో 6 నెలలో వేచి ఉంటారు. సరే, ఇంకా హనుమంతుడు రావట్లేదు కాబట్టి వార్తే లేదు, మరి ఏమో తెలియదు, వస్తాడేమో, ఇంకా వస్తాడేమో. సరే, ఇంకా కరే అని మెల్లగా అయోధ్య చేరుకుని ఏదో ఏడుపు ఏడిచి మొత్తానికి కాలక్షేపం చేసుకుని జీవించి ఉండే అవకాశం ఎక్కువ. నేనే వెళ్ళినట్లయితే ఆ క్షణమే దేహత్యాగం చేస్తారు. కాబట్టి నేను వెళ్ళుట లేదు, నేను ఇక్కడ ఉండిపోతున్నాను. మరి ఇక్కడ ఉండిపోతే ఇక్కడ భోజనం ఎలాగా?
హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం. సీతాదేవిని దర్శించలేకపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి నా ఇంటికి వెళ్ళి నా ప్రసాదానికి వెళ్ళి అక్కడ హాయిగా జీవించడం అనే ప్రసక్తి లేదు. ఇక్కడ వానప్రస్థుడుగా బతికేస్తాను. వానప్రస్థుడంటే అడవి ఉంటుందిగా, అడవిలో ఏది లభిస్తే అది తినేసి జీవితాన్ని గడపడం, అటువంటి జీవిత శైలికి వానప్రస్థ అని పేరు. ఆ విధంగా నేను బతికేస్తాను. చేతిలో ఏది భోజనం లభిస్తే అది తినేసి బతికేస్తాను. ఓకే, హస్తాదాన ఇలా చేతులు పెట్టు కూర్చోవడం, ఆ చేతిలో ఎవడు ఏది పారేస్తే అది తినేసి బతికేయటం, హస్తాదాన. లేదా ఆ చెట్టు కింద ఇలా చేతి పెట్టు కూర్చోవడం, ఏ నేరేడు చెట్టు కిందో మామిడి చెట్టు కిందో కూర్చోవడం, పైనుంచి ఓ పండు ఆ చేతిలో పడుతుంది అది తినేయటం, అది దాని అభిప్రాయం. అయితే కింద పడ్డ పళ్ళు ఇవి ఎరుకు తినచ్చు, అది కూడా హస్త. అలాగ పెట్టు కూర్చుని పడితే ఇదినే తింటాను, పక్కన పడితే తిన్ను అని అలాగా అలా కాదు, దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి. అలాగే ముఖాదాన, ముఖాదాన అంటే చూడండి, దానే దానే పర్ లెక్కాహోతా హై కానే వాలేక నామ్. కాబట్టి మన పేరు రాసి ఉంటుంది ఆ దాని మీద, తినేవాడి పేరు రాసి ఉంటుంది, నా నోట్లో పడుతుంది, వచ్చి ఆ భోజనం వచ్చి నా నోట్లో పడుతుంది, దాన్ని తినేసి ఊరుకోవడం, ఏదో తపస్సోది చేసుకుంటూ ప్రశాంతంగా ఇక్కడ గడిపేయటం, ఓ చెట్టు మంచి విశాలమైన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద కొంత శుభ్రం చేసుకుని అదే నివాస స్థానము అన్నట్టుగా బతికేయటం. సో శంకరాచార్యులు అంటారు కౌపీన పంచకంలో, మూలం తరోహో కేవలమాశ్రయంత అని అంటారు. అంటే చెట్టు యొక్క మూలము అంటే క్రింద బేస్, అదే నివాస స్థానము అన్నట్టుగా బతికేస్తూ ఉన్నాడు, అలా బతికేయటం. సో అలా బతికేస్తాను, వానప్రస్థుడిని అయిపోతాను, ఇంకా సంసారంతో నాకు సంబంధమే లేదు, మళ్ళీ మా ఊరండి కిష్కిందని మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏమీ లేదు, సీతాదేవిని చూడకపోయిన తర్వాత వెళ్ళి చేసేది ఏమీ ఉండదు. సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే చితింకృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, ఆ సాగర తీరాన అడవి ఉంటుంది, ఇప్పుడు కూడా కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా గ్రీన్గా అడవితో నిండి ఉంటాయి, అక్కడ పళ్ళు ఫలాలు పళ్ళు నీరు ఇతర మూలములు అంటే దుంపలు మొదలైనవన్నీ లభిస్తూ ఉంటాయి, అవి తింటూ బతికేస్తాను. లేదా మళ్ళీ వానప్రస్థాశ్రమం ఈ జీవితం ఎంతకాలము, దేహత్యాగం చేసి పారేస్తాను. ఆప్షన్ ఈ సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే అనే 41లో ఉండే మొదటి లైను వెనక్కి వెళ్తుంది, 1.5 వెర్స్ అది, 40+ ½. ఇంకా సెకండ్ హాఫ్ ఆల్టర్నేటివ్ ఏమిటి, వానప్రస్థానికి ఆల్టర్నేటివ్ ఏమిటి, దేహత్యాగం, వెంటనే దేహత్యాగం చేసేయటం, దీన్ని మహాప్రస్థానము అంటారు. ఆత్మహత్య అని అనరు, ఆత్మహత్య వేరు మహాప్రస్థానం వేరు, చూడడానికి ఆత్మహత్యలాగే కనపడతాయి. అంటే నిరాశతోటి నిస్పృహతోటి ఏదో మందు మాకో తిని ప్రాణాలను విడిచిపెడితే ఆత్మహత్య. ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధర్మం కోసం దేహం త్యాగం చేసేస్తే దాన్ని మహాప్రస్థానము అని అంటారు. స్వామి రామతీర్థ ఆ విధంగా దేహం త్యాగం చేశారు. కాబట్టి నేను కూడా ఒక చితి అంటే నిప్పులు, ఒక కట్టెలవి తీసుకొచ్చి నిప్పు పెట్టి అచ్చి మండే మంటల్లో దూకేస్తే, బాగా మంటలు బాగా పెరిగిన తర్వాత దాంట్లో దూకేస్తే ఆ దేహం పోతుంది, అలా చేస్తాను. లేదా ఉపవిష్టస్య వాసం యగ్లింగినం సాధయిష్యత శరీరం భక్షయిష్యంతి వాయసాశ్వాపదాని చ. లేదా ఆ సముద్ర తీరానికి పోయి అడవిలోకి పోయి అక్కడ కూర్చోవడం, ఇంకా కదలకుండా కూర్చోవడం, ప్రాయోపవేశం చేసేయటం, శరీరాన్ని పోషించటం మానేయడం. లింగినం అంటే ఈ సూక్ష్మ శరీరము దేహం నుంచి బయటికి పోవడానికి సిద్ధపడిపోవడం. ఎప్పుడైతే మీరు ఆహారం తినడం మానేస్తారో ఆ లింగ శరీరము స్థూల దేహంలో నిలబడలేదు. లింగ శరీరము అంటే ప్రాణశక్తి, మనస్సు కూడా పెట్టండి దానికి, విజ్ఞానశక్తి. కాబట్టి మనస్సు పనిచేయడం మానేస్తుంది, ముందు తిండి తినడం మానేస్తే మనస్సు పనిచేయడం మానేస్తుంది, ప్రాణం మిగిలి ఉంటుంది.
ఆ ప్రాణం కూడా ఆ దేహం నుంచి బయటపోవడానికి మనం అలా చేయొచ్చు. ఎలాగా ఫర్దర్గా తిండి తినడం మానేస్తే ఆ ప్రాణం కూడా దేహం నుంచి బయటకు పోతుంది. మీకు చెప్పాను నేను కాశీలో ఆర్గనైజేషన్ ఒకటి ఉందని, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతే వాళ్ళు నెల రోజుల్లోపు వాడు పోతాడు, అక్కడే వాళ్ళు దహనం చేసేస్తారు. అలాంటి ఆర్గనైజేషన్ ఉందని చెప్పాను కదా. కాబట్టి అలాగంటి వాడిని లింగి అంటారు. అంటే లింగ శరీరమును దేహము నుంచి బయటకు పోయే ఉపాయం ఆలోచించుకునేవాడు, అలాగ పడి ఒక చోట కూర్చోడు. ఆ తర్వాత ఏమవుతుందంటే స్పృహ తప్పుతుంది, తర్వాత ప్రాణం దేహం నుంచి బయటికి పోతుంది. ఆవిడ దేహం మటుకు అక్కడ పడు ఉంటుంది, ఆ అడవిలో ఎక్కడో పడు ఉంటుంది. అప్పుడు కాకులు ఉంటాయి, నక్కలు, వాటికి ఈ దేహము భండారా అయిపోతుంది. చక్కగా అవన్నీ కలిపి ఆ దేహాన్ని ముక్కలు ముక్కలుగా భక్షిస్తాయి. అక్కడితో ఆ జీవితం పూర్తయిపోతుంది. ఆ విధంగా ఈ దేహాన్ని నేను విడిచిపెడతాను. ఇదమప్యుషిభిర్దృష్టం నిర్యాణమితి మే మతి, సమ్యగాప ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జీవితం. జానకీ, ఈ విధంగా మరణిస్తే అది ఆత్మహత్య దోషము కాదా అంటే కాదు. మహర్షులు ఈ విధంగా దేహత్యాగం చేయడాన్ని కూడా అంగీకరించినారు. ఋషిభి దృష్టం, వారు దీనిని కూడా భావన చేసినారు. దృష్టం అంటే భావింపబడినది అని అర్థం. మంత్రద్రష్ట అంటే మంత్రాలు అలా కళ్ళకు కనబడ్డాయని కాదు, వాటిని భావన చేశారు. కాబట్టి ఈ విధంగా దేహత్యాగం చేయడం కూడా ఋషులకు అంగీకారమే అని నా అభిప్రాయం. కాబట్టి దీంట్లో దోషమేమీ ఉండదు. లేకపోతే ఇంకో పద్ధతి ఉంది, సీతాదేవిని చూడలేకపోయిన తర్వాత సముద్రంలోకి నడిచి వెళ్ళిపోవడం, అలా చేస్తూ ఉంటారు. నేను ఒక మహాత్ముని ఎరుగుదును, నేను బాగా ఎరుగుదును ఆయన్ని. ఆయన ఏం చేశారంటే ఒక సరస్సులోకి నడిచి వెళ్ళిపోయారు. ఆ శీతకాలంలో ఎక్కడ నార్త్ అమెరికాలో శీతకాలం అంటే ఎలా ఉంటుంది, ఆ నీళ్లు, ఆ సరస్సులో నీళ్లు సుమారు 0 డిగ్రీస్ 1 డిగ్రీ అలా ఉంటుంది. దాంట్లోకి నడిచి వెళ్ళిపోయారు. దాంట్లోకి నడిచి వెళ్ళిపోతే హైపోథర్మియా అని అది సెటిన్ అయిపోయి ఆర్గన్స్ అన్నీ కూడా ఫంక్షన్ చేయడం మానేస్తాయి. వితిన్ ఏ ఫ్యూ మినిట్స్ ది పర్సన్ డైస్. ఆ రకంగా దేహత్యాగం చేయొచ్చు. కొంతమంది సముద్రంలోకి నడిచి వెళ్ళిపోతారు, ఆ రకంగా ఉంటుంది. అలాంటి దృష్టాంతాలు చాలా ఉంటాయి. స్వామి రామతీర్థ గంగానదిలోకి నడిచి వెళ్ళిపోయారు. రుద్రప్రయాగ దగ్గర గంగానదిలోకి నడిచి వెళ్ళడం అంటే అదేమో అలా నడిచి వెళ్ళేట్లా ఏమన్నా దాంట్లో పడ్డం వెళ్ళాయి. పడితే ఇంకా మళ్ళీ ఇంకేమీ లేదు, వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు, ఆ నది తీసుకువెళ్ళిపోతుంది. గంగ అంటే ఎలా ఉంటుందనుకుంటున్నారు, గంగ అక్కడ ఋషికేశ్ దగ్గర ఆ పైన, దాంట్లో పడితే ఇంకా పైకి వచ్చే ప్రసక్తి లేదు. అబ్బో చాలా పెద్ద ప్రవాహం ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ హరిద్వార్ దగ్గరే చాలా ప్రవాహం ఉంటుంది, ఋషికేశ్లో ప్రవాహం మీరుతుంది, ఆశ్చర్యం కలిగించే ప్రవాహం ఉంటుంది. సరే, సో దాంట్లో పడిపోతే ఆ విధంగా దేహత్యాగం చేయొచ్చు. సుజాత మూలా శుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్న చిరరాత్రాయ మమ సీతామపశ్యత. ఈ రాత్రి కాళరాత్రి, చిరరాత్రము. చిరరాత్రము అంటే తెల్లవారే రాత్రి కాదు ఇది. ఈ రాత్రి ఎప్పటికైనా తెల్లవారుతుందా? అటువంటి రాత్రిని చిరరాత్రి అంటారు. రాత్రి అర్రాత్రం, చిరం రాత్రి ఎస్య సహా చిరరాత్ర తస్మై చిరరాత్రాయ. కాళరాత్రి, ఇప్పుడు రోగిష్ఠివాడు 11:30 to 9:30 పడుకుంటాడు. వాడికి రోగం 11:30 లేస్తాడు. లేచి టైం ఎంత అయిందిరా అని అడుగుతాడు. ఎంతవుతుంది? వీళ్ళు అప్పుడే నిద్రలోకి దారుకుంటూ ఉంటారు. ఏ నోరుమూసు పడుకో, ఇప్పుడు టైం అడుగుతావేటి, ఇప్పుడేగా పడుకుంటా అని అంటారు. వాళ్ళు నిద్రపోతారు. మీ టైము తెలీదు. ఒకవేళ టైం తెలిసిందే అనుకోండి, 11:30. ఈ రాత్రి తెల్లవారుతుంది అసలు. ఇది కాళరాత్రి, దాన్నే చిరరాత్రి అంటారు. ఈ రాత్రి నాకు ఆరంభంలో చాలా అందంగా అనిపించింది. ఎందుకంటే లంకిణిని జయించడము, ఆ రావణాసురుని అంతఃపురంలో అన్నీ చూస్తుంటే ఏదో మందోదరి కనపడితే అది ఆమె సీత అనుకోవడము, ఆరంభం బాగా అనిపించింది. చాలా సుందరమైన రాత్రి, చంద్రుడు ఉదయించినాడు, అన్నీ అందంగా కనపడుతున్నాయి అని అనిపించింది. తర్వాత కీర్తిమాల, ఈ రాత్రి నా యొక్క కీర్తిని మానవ చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టేస్తుంది అని నేను భ్రమపడ్డా కూడా.
సీతను నేను చూసేస్తాను. హనుమంతుడి పేరు శాశ్వత కాలం మానవ సమాజంలో ఉండిపోతుంది సీతాదేవిని దర్శించేయడని అని కీర్తిని ఇస్తుందని అనుకున్నా, నన్ను యశస్సు గలవాడిగా చేస్తుందని నేను అనుకున్నా. కానీ ఈ రాత్రి ముక్కలు ముక్కలైనది, కాళరాత్రి అయినది, సీతాదేవి కనపడకపోవడం చేత. తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలిక నేత ప్రతిగమిష్యామి తామదృష్ట్వాసితే క్షణం. ఇంక వెనక్కి వెళ్ళడం, కిష్కింధా నగరానికి వెళ్ళి సుగ్రీవు మహారాజుకి అమాత్యుడు ఆ పొజిషను ఆ పవరు ఇంకా అదేమీ నాకు అక్కర్లేదు, నేను తపస్సు చేసుకుంటూ భిక్ష చేసుకుంటూ బతికి వెళ్ళాగా అయిపోతాను. ఎక్కడో మరి నివాసం ఎక్కడ, కిష్కింధలో ఉంటే ఆయనకి నివాసం అది ఉంటుంది, ఇక్కడ నివాసం ఏముంటుంది అంటే చెట్టు కింద నివాసమే నివాసము. ఇక్కడి నుంచి ఆ నల్లని కన్నుల సుందరి సీతను చూడకుండా ఆయన అంటున్నాడు అలాగా, తాం అదృష్ట్వాసితే క్షణం. ఆ సుందరి అయిన సీతను చూడకుండగా వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అని చూడండి ఎన్ని మాటలు అనుకున్నాడు చూడండి. దీనికి డిప్రెషన్ అంటారు. డిప్రెసింగ్ థాట్స్ ఇలాగే ఉంటాయి, ఇలా ఉండకూడదు. ఇదైపోతుంది అదైపోతుంది అదైపోతే అదవుతుంది అదైతే మరో గొలుసు కట్టులాగా అలా ఉండకూడదు. మళ్ళీ ఆయనకి ఆయనే నచ్చ చెప్పుకుంటున్నాడు. ఏమని, వినాశే బహవో దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకం తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమ. చూడండి, ఆత్మహత్య చేసేసుకుంటే అన్నీ దోషాలే దాంట్లో, బతికున్నట్లయితే తప్పక మంగళము కలుగును. కాబట్టి నేను బతికుంటాను, వెంటనే ప్రాణాలని పోగొట్టుకోవడం అనేది అంగీకారం కాదు. ఎందుకంటే ధ్రువో జీవతి సంగమ, జీవతి సతీ సంగమ ధ్రువ. మనిషి బతికుంటూ ఉంటే ఎప్పటికైనా తాను పోగొట్టుకున్న మనిషిని తిరిగి కలుసుకోవడం సంభవం కావచ్చు, నిశ్చయముగా అవుతుంది. బతికంటూ ఉంటే ఏమో సీత కనపడుతుందేమో అని, దీనికి ఏమో ఏం చెప్పాం, గుర్రం దొరకచ్చు, ఆ గుర్రానికి రెక్కలు రావచ్చు, ఆ గుర్రం ఎక్కి మనం వెళ్ళగలుగుతామేమో. నందో రాజా భవిష్యతి, గుర్రానికి రెక్కలు రావచ్చు, నందుడు రాజు కావచ్చు, నందుడు మనకు కావలసిన వాడు, ఆయన రాజు అయితే మనం విడిచిపెట్టేస్తాడు, గుర్రానికి రెక్కలు వస్తే ఆ గుర్రం ఎక్కేసి ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని ఈ విధంగా బతికుంటే మంగళము కలిగి తీరును. ఏవం బహువిధం దుఃఖం మనసాధారయన్ బహు నాభ్యగచ్చత్ తదాపారం శోకస్య కపి కుంజరః. ఈ విధంగా ఆయన మహావీరుడే అయినప్పటికీ అనేక విధాలుగా చింతిస్తూ మనస్సులో ఆలోచించుకుంటూ గొలుసు కొట్టులాగా ఆ దుఃఖానికి ఆ డిప్రెషన్కి అంతమును చూడలేకపోయినాడు, అంటే ఆ దుఃఖంలోనే మునిగిపోయి ఉన్నాడు. ఈ లోపల కోపం వస్తుంది, దుఃఖం నుంచి కోపం. రావణం వా వధిష్యామ దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి. ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం కంటే ఒక కత్తో ఏదో పట్టుకునే రావణాసురుడి మీద ఉరికి వాడి తల ఉత్తరించి వాడిని చంపేస్తే వాడు సీతాదేవిని అపహరించింది వాడే అనే విషయం నిర్ధారణ అయిపోయింది కనుక, కనీసం సీతాదేవిని చంపినందుకు గాను ఒక నిష్కృతి అంటే పగ తీర్చుకున్నట్టు అవుతుంది, వాడు చేసిన మహాపాపానికి వాడికి తగిన శిక్ష విధించినట్లు అవుతుంది. కాబట్టి మనం చచ్చిపోతే ఇంకే ఉంది, కాబట్టి వెళ్ళి రావణాసురుణ్ణి చంపుతాను. ఇది చింతా సమాపన్న సీతా మనధిగమ్యతాం ధ్యానశోక పరీతాత్మ చింతయామాస వానరః. ఈ విధంగా చాలా ఆలోచించుకుంటున్నాడు. సీతాదేవి దొరకలేదు కనపడలేదు అనే భావన అది ఆయన మనస్సునంతని వ్యాపించేసి ఆయన్ని చాలా అతలాకుతలము చేస్తూ ఉన్నది. ఆగమాగంగా ఉన్నాడు, ఆగమాగం అంటారు, అలా ఉన్నాడు, అలా ఆలోచించుకుంటున్నాడు, ఆలోచనల మీద ఆలోచనలు. దాన్ని ధ్యానము అంటారు, ధ్యేయ చింతాయాం. ధ్యానం అంటే మెడిటేషన్ కాదు, అలా ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాడు. శోకము చేతను హృదయం అంతా కూడా నిండిపోయి ఉన్నది. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు ఆయన, వానరః చింతయామాస. మళ్ళీ ఇంకో ఆలోచన, యావత్ సీతాన్న పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునఃపునః. ఇదో కొత్త ఆలోచన, ఇంతవరకు రాని ఆలోచన.
ఇంకా తెల్లవారలేదు కదా, ఇంకా రాత్రి ఉంది, ఇంకా 2-3 గంటల రాత్రి ఉంది, సీతాదేవి కనపడనేలేదు. పోతే కనపడలేదని నిరుత్సాహపడి కూర్చోవడం కంటే ఆ ఉన్న సమయంలో ఇంకోసారి సీతాదేవిని వెతికే ప్రయత్నం చేస్తాను. లంకానగరాన్ని అంతనే వెతికినాను, అయినా కూడా ఇంకోసారి మళ్ళా నేను వెతుకుతాను అని అనుకుంటున్నాడు. చూసారా, అది మనస్సులో పరమేశ్వరుడు ప్రవేశించి దారి చూపించడం అంటే అలా ఉంటుంది. అప్పుడు ఎదురుకుండగా మళ్ళీ అనుకుంటాడు, ఇహ ఇవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియ. సరే, తెల్లవారాక తెల్లవారిదాకా సీత కనపడలేదనుకోండి, ఇంకెక్కడే ఉండిపోవడం, వెనక్కి వెళ్ళేది లేదు. ఏదో తిండి తిప్పలో ఆ పళ్ళు ఫలాలు తింటూ ఇంద్రియాలని వశంలో పెట్టుకుని తపస్సు ఏదో చేసుకుంటూ ఇక్కడే బతుకుతాను, తెల్లవారి వరకు వెతికేస్తాను, ఇంకో 2-3 గంటల టైం ఉంది, ఇది వెతుకుతాను, తెల్లవారిన తర్వాత వానప్రస్థుడుగా అయిపోయి ఇక్కడే పడుంటాను తప్ప ఏదో అడవిలో, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అని అనుకుని ఈ లోపల ఎదురుకుండా చూస్తాడు. అలా అనుకుంటుంటే కళ్ళమని నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంతటి కఠోరమైన నిర్ణయాలకి ఏడుపు వస్తుందండి, మగాడికి కూడా ఏడుపు వస్తుంది. ఏడుపు అంటే ఆడవాళ్ళ యొక్క జన్మహక్కు అని చెప్పడానికి ఏమీ లేదు, పురుషులకు కూడా అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది, స్త్రీలకు సహజంగా వస్తుంది, పురుషుడికి అప్పుడప్పుడు తన్నుకు వస్తుంది. ఆ కళ్ళతో కళ్ళు నీళ్లు నిండిన కళ్ళతోటి మామూలుగా యథాలాపంగా చూసేప్పటికీ ఎదురుకుండా అశోకవనం కనపడింది. అశోకవనికా చాపి, ఆ వనం పేరు అశోకవనం. చూడండి, మహర్షి దాని ఏదో కదంబవనమనో ఇంకేదో పెట్టచ్చు కదా, అలా పెట్టాడు, అశోకవనం అనే పెడతాడు. ఈ అశోక పదమే భగవద్గీతలోకి వచ్చింది. రామాయణం నుంచి భగవద్గీతకి ఇన్స్పిరేషన్ అని మీకు చాలాసార్లు చెప్పాను. ఈ రామాయణంలో సుందరకాండలో ప్రధానమైన స్థానం ఏమిటి? అశోకవనం. ఈ అశోకమే భగవతి. అశోచ్యానన్వశోచస్వం. చాకీ కాకి తేడా ఏం లేదండి, చాయే కా అవుతుంది, కాయే చే అవుతుంది, రెండు ఉన్నాయి. మాకు కుహోశ్చుహు ఉంది, చోహ్ కుహు ఉంది, ఇటు నుంచి ఇటు ఉంది, అటు నుంచి ఇటు ఉంది వ్యాకరణంలో. ఏమండి, తర్వాత ఆ ప్రత్యయాలను బట్టి కొంత కవర్గ చివర్గ అవుతుంది, చివర్గ కవర్గ అలా కూడా అవుతుంది. సో కాబట్టి అశోకవనం కనపడింది ఆవిడికి. ఈ వనం చాలా పెద్దదిగా ఉంది, ఇది మహతి. తర్వాత పెద్ద పెద్ద వృక్షములు, అశోక వృక్షములతో నిండి ఉన్నది. ఇమామధిగమిష్యామి నహీయం విచితామయ. మొత్తం లంకంతా వెతికాను తప్ప ఈ అశోకవనాన్ని ఒక్కదాన్ని నేను వెతకలేదు. కాబట్టి టైం ఉందో 2-3 గంటల టైము ఈ అశోకవనంలో వెతుకుతాను అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. దేవుడు అంటే రామాయణంలో, రామాయణం వేదానికి బాగా దగ్గర. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వాల్మీకి ప్రాచేతసుడు అని పేరు. మరి ఆ పేరు అలాంటి పేరు ఎలా ఉందో. ప్రచేత అంటే వరుణుడు, ప్రచేత అంటే వరుణుడు. ప్రచేత సహా అపత్యం ప్రాచేత సహా అంటే వరుణుని యొక్క సంతానం ఈయన వాల్మీకి. సో ఇదేదో భృగు రువైవారుని అన్నట్టుగా ఉంది. కనుక రామాయణం వేదానికి బాగా దగ్గర, భారతం పురాణానికి దగ్గర. అది ఇటు వేదము ఇటు పురాణము. వేదానికి పురాణానికి చాలా తేడా ఉంటుంది. మతం వేదమతానికి పురాణ మతానికి చాలా తేడా ఉంటుంది. వేదమతంలో పర్సనల్ గాడ్ ఉండడు, పురాణ మతంలో పర్సనల్ గాడ్ ఉంటాడు. వేదమతంలో అనేక దేవతలు ఉంటారు, అనేక దేవతలు ఉంటారు. పురాణ మతంలో కూడా అనేక దేవతలు ఉంటారు, వీళ్ళందరూ ఒక పర్సనల్ గాడ్ యొక్క అధీనంలో ఉంటారు. ఇటువంటి భేదాలు ఉంటాయి. వేదమతంలో ఉండే దేవతలకి పురాణ మతంలో ఉండే దేవతలకి తేడా ఉన్నది. వేదమతంలోని దేవతలు ప్రకృతి శక్తులు, ప్రకృతి శక్తుల యందు
ఋషులు ఈశ్వరుని యొక్క మహిమను దర్శించారు, ఈశ్వరుని యొక్క శక్తిని దర్శించారు. ఇప్పుడు ఈ కాలంలో మీరు ఈశ్వరుని శక్తిని దర్శించాలంటే ఆ గణేష్ యొక్క విగ్రహం పాలు తాగడమో, లేదా ఎవరో వాళ్ళు విభూతి అలాగ చేతిలో వేయడమో, లేకపోతే ఏదో హారమో ఏదో గాల్లోంచి తీసి ఇవ్వడమో, ఇలాంటిది ఏదో చేయాలి. చేస్తే అది మీకు దేవుడి యొక్క శక్తిగా భాషిస్తుంది. కానీ మహర్షులకు ఆ సమస్య ఏం లేదుగా. మహర్షులు సూర్యుడిని ప్రకృతి శక్తి, దాంట్లో దేవుణ్ణి దర్శించారు. సూర్యుడు శక్తి, వాయువును చాలా అధికంగా వేదంలో పూజిస్తారు, ఆదిత్యుడు వాయువును. సో ఆదిత్యుడికి పేరుంది, ఏదో ఉంది, చాలా అధికంగా ఆదిత్యుని యొక్క ఆరాధన ఉంటుంది. అలాగే వాయువు యొక్క ఆరాధన కూడా చాలా అధికంగా ఉంటుంది. ఎందుకని, శక్తి కదా. శక్తి అనేప్పటికీ మొట్టమొదటి మీకు ఏది కనపడుతుంది? ఆదిత్యుడు, తర్వాత వాయువు. హనుమంతుడు వాయుపుత్రుడు. ఆయన వాయువు ఉపాసన వేదం నిండా అదే, వాయువు యజ్ఞ శ్వేతమాలభేదం మొదలవుతుంది. తర్వాత ఉపనిషత్తులో కూడా వాయుర్వై సంవర్గ అనే సంవర్గ విద్య అని చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. అది ప్రవాహణుడు రైక్కుడు ఆ వృత్తాంతం సంవర్గ విద్య నుంచే వస్తుంది. సో కాబట్టి వాయువు, వాయుపుత్రుడంటేనే అసలు నీకు వేదం వచ్చేసింది. అక్కడ వాయువు యొక్క ఉపాసన చాలా గొప్ప ఉపాసన. యజ్ఞయాగాదులన్నీ వాయువు యొక్క ఆరాధనతో ప్రారంభమవుతూ ఉంటాయి, వాయువ్యేష్టితో ప్రారంభమవుతాయి సాధారణంగా. కాబట్టి ఇది వైదికమైన, వైదిక మతంలో దేవతలు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అనేకంగా ఉంటారు. దీన్ని ప్యాంథియిజం అంటారు, అనేక దేవతలను ఆరాధించుట, బహుదేవతావాదము. దాంట్లో తప్పేం లేదు, దట్ ఈస్ ది వే ఇట్ ఈస్ టు బి డన్. ఇటు వచ్చి వేదంలో ఉండే దేవతలు ప్రకృతి శక్తులు, ప్రకృతి యందలి శక్తుల యందు మహర్షులు ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని దర్శించారు. ఆ విధంగా మీకు దేవతలు కనపడతారు. పురాణంలో దేవతలు యాంత్రోపోమార్ఫిక్ గాడ్స్. యాంత్రోపోమార్ఫిక్ అంటే మీ అంతఃకరణం నుంచి ఆ దేవతలు ఉద్భవిస్తారు. మీకు సంపద యందు, సంపదల ఎడల మీకు కోరికలు ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి ఉంటుంది. సంపదల కోసం హనుమంతుడిని ఉపవాసం చేసిన వాడు మీకు ఎవడైనా కనబడ్డా? హనుమాన్ ఇప్పుడు చదువుకునేవాడు లక్ష్మిని ఉపాసిస్తాడా? సరస్వతిని పెట్టుకుంటాడు. తల్లి, అది పద్యం ఉంది కదా, తల్లి నిన్ను దలంచి అని సరస్వతిని ఉపాసిస్తాడు, లక్ష్మిని ఉపాసించడం. ఇప్పుడు వ్యాపారస్తుడు మన సేఠ్జీ సరస్వతిని ప్రార్థిస్తాడా? సరస్వతి ఎందుకైంది టైం వేస్టు? సేఠ్జీకి ఏం కావాలి? లక్ష్మీదేవి కావాలి. విద్యార్థులకు సరస్వతి. వ్యాయామశాలకు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వ్యాయామశాలకు వెళ్తూ ఉండేవాడిని. హనుమాన్ వ్యాయామశాల అని రామకోటిలో ఉంది. నాకు సరదా ఒకసారి చూడడానికి వెళ్తూ నేను అక్కడ ఉండేవాడిని, సరదాగా వెళ్తూ ఉండేవాడిని. వెళ్తే ముందు హనుమంతుడి విగ్రహం, హనుమంతుడి పెద్ద ఫోటో అవి ఉంటాయి. ఎందుకంటే వ్యాయామం చేసే వాళ్ళకి హనుమంతుడు ఆరాధ్యం. ఇవన్నీ యాంత్రోపోమార్ఫిక్ గాడ్స్, ఇవన్నీ యాంత్రోపోమార్ఫిక్కే. హనుమంతుడికి వడలకి సంబంధం ఏమై ఉంటుంది అని నేను కొంతకాలం రీసెర్చ్ చేసి నాకు సమాధానం దొరికింది, దొరికేసింది నాకు. యాంత్రోపోమార్ఫిక్కే అది కూడా. యాంత్రోపో అంటే మానవ మస్తిష్కము, దాంట్లో ఉండే భావజాలము, దానికి యాంత్రోపో. మార్ఫ్ అంటే ఫార్మ్, రూపము, ఆకారాన్ని మార్ఫ్ అంటారు. కాబట్టి ఇప్పుడు మీకు లక్ష్మీదేవి ఫోటో చూసారా? ఆవిడ చేతిలో కుండ ఉంటుంది, ఆ కుండలోంచి రూపాయలు, వెండి రూపాయలు, బంగారపు రూపాయలు పడుతూ ఉంటాయి. సరస్వతీదేవి చేతిలో ఏముంటుంది? పుస్తకం ఉంటుంది, లేకపోతే వీణ. హనుమంతుడి చేతిలో ఏముంటుంది? గద ఉంటుంది. ఓకే, ఇంతవరకు వాల్మీకి హనుమంతుడు గద పట్టుకున్నట్టుగా నాకు ఎక్కడా కనపడలేదు. ఎదరు వస్తుందేమో చూద్దాం, ఎక్కడో అక్కడ వస్తుంది. ఆయన గద పట్టుకుని వెతుకుతాడు ఆ సీతాదేవిని, ఏమన్నా అర్థం ఉందా దానికి? కాబట్టి సో ఇన్ ప్రిన్సిపల్ వేదంలో దేవతలు ప్రకృతి శక్తులు, పురాణ దేవతలు యాంత్రోపోమార్ఫిక్గా ఉంటారు. అంటే యాంత్రోపోమార్ఫిక్ అంటే అర్థం ఏంటో చెప్పంటారా? The gods are created out of our desires and fears. దాన్ని anthropomorphic అంటారు. మన కామనలు, మన భయముల నుండి ఆ దేవతలు పుట్టుకు వస్తారు. They are shaped by the desires and fears. రామాయణం వాదానికి దగ్గర,
భారతము పురాణానికి దగ్గర. అంచేతనే, ఎందుకంటే భారతం పురాణంతో బాగా మిక్స్ అయిపోయింది, అది అంతా ప్రక్షిప్తాలు వచ్చేసి 25,000 శ్లోకాలు భారతం, 110,000 శ్లోకాలు అయింది ఒరిజినల్గా 25,000. అది దానికి యాడ్ చేసి 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 మన వాళ్ళు దాన్ని ఇంత తయారు చేశారు. ఇంత పుస్తకం ఉంటుంది, ఇంత పుస్తకం, ఇప్పుడు ఇంత పుస్తకం ఉంటుంది. దీంట్లో పూర్వం వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కాగితాలు దాంట్లో దోపుతూ ఉంటారు, అలా పెట్టి పెట్టి పెట్టి. ఆ పుస్తకం ఎంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. దాంట్లో పేజీలు చూడొస్తే 20 పేజీలు ఉంటాయి. భారతం యొక్క పరిస్థితి అది, చాలా దయనీయమైన స్థితి భారతం యొక్క స్థితి. ఎందుకంటే ప్రక్షిప్తాలు గుట్టలు గుట్టలు గుట్టల కింద పడున్నాయి. పాపం ఆయన రామదత్త నారాయణ శాస్త్రి అని ఒక మహావిద్వాంసుడు, గీతాప్రస్ ఆయన, ఆయన కొన్నింటిని ఐడెంటిఫై చేసి ఇవి ప్రక్షిప్తములు అని ఆయన కొన్ని పాయింట్అవుట్ చేశాడు. అస్తు, కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, హనుమంతుడు పూజిస్తే ఇప్పుడు ఏ దేవుళ్ళని పూజిస్తాడు మీరు ఊహించండి. వైదిక దేవతల్ని పూజిస్తాడా, లేకపోతే మనం ఇప్పుడు పూజిస్తున్న దేవతలను పూజిస్తాడా? వైదిక దేవతలను పూజిస్తాడు. ఇప్పుడు అందాము. సో వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. దేవతా గణములు ఉన్నాయి, వసువులు. వసువులు అంటే అగ్ని ప్రధానము. రుద్ర, రుద్ర అంటే ప్రాణశక్తికి రుద్ర అని పేరు, మీలో ఉండే ప్రాణశక్తికే రుద్రులు అని పేరు. తర్వాత ఆదిత్యుడు అంటే సూర్య మండలాంతర్గతుడైన పరమాత్మను. వసవో రుద్ర ఆదిత్యాహ, ఆ మూడు వైదిక దేవతలు. మీరు వేద మంత్రాల్లోకి వెళ్తే వసవో రుద్ర ఆదిత్యాహ అని కొన్ని 100 సార్లు వస్తుంది. వసవో రుద్ర ఆదిత్యాహది వరస. అష్టౌ వసవ, ఏకాదశ రుద్రాహ, ద్వాదశాదిత్యాహ. ఈ దేవతలను నేను నమస్కరిస్తున్నాను. అశ్వినౌ, అశ్విని దేవతలు కూడా. మరుత్, మరుత, ఇవన్నీ గణదేవతలు. వేదంలో గణదేవతలు ఉంటారు. ఈ దేవతలందరికీ నేను నమస్కారం చేస్తూ వెళ్తున్నాను. నేను చేయబోయే ఈ ప్రయత్నం వల్ల రాక్షసులకు శోకము వర్ధిల్లుగాక. రాక్షసులకు శోకము వర్ధిల్లుట అంటే రాముడికి సుగ్రీవాదులకు సుఖము కలుగుగాక. సముహూర్తమివ ధ్యాత్వా చింతా విగ్రథితేంద్రియ ఉదతిష్టన్ మహాబాహుర్ హనుమాన్ మారుతాత్మజ. ఒక్క 5 నిమిషాలు, 3 లేక 5 నిమిషాలని ఆయన ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం అంటే తనలో తాను ఆలోచనలను దగ్గరికి తెచ్చుకున్నాడు, ఇంటిగ్రేట్ చేసుకున్నాడు. కొంచెం గాలి గట్టిగా పీల్చి విధులు పెడితే ఆలోచనలన్నీ పోయి కొంత ఏకాగ్రత తయారవుతుంది, కొంత మనస్సు కుదుటబడుతుంది. అలా కుదురుపెట్టుకున్నాడు. అంతవరకు ఇంద్రియములన్నీ కూడా ఈ దుఃఖంతో శిథిలమై ఉన్నాయి, వాటిని అన్నింటినీ దగ్గరికి చేర్చుకున్నాడు. చేర్చుకుని లేచి నిలబడ్డాడు, కూలబడ్డాడు. అంతకుముందు ఈ దుఃఖంతో, దుఃఖంతో కూలబడ్డవాడు ఇప్పుడు లేచి నిలబడ్డాడు. అర్జునుడు కూలబడితే ఆయన్ని లేచి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. హనుమంతుడు కూలబడితే ఎవళ్ళు ఆయన్ని లేపేవాళ్ళు, ఆయనే తనంతట తానే లేచి నిలబడ్డాడు. హనుమాన్ మారుతాత్మజ అందాము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః. నమోస్తు చంద్రాగ్నిమరుద్గణేభ్యః. చూడండి, ఇప్పుడు నేను దండం పెట్టుకోవాలనుకోండి, నేను మొట్టమొదట అమ్మగారికి నాన్నగారికి దండం పెట్టుకుంటా, గురువులకు దండం పెట్టుకుంటా, ఆ తర్వాత సూర్యభగవానుడికి, చంద్రుడికి, అశ్విని దేవతలకి, వాయుదేవుడికి నమస్కారం చేసుకుంటా. సరిపడుతుందా సరిపడతా చెప్పండి. అది దాని పద్ధతి అది. కాబట్టి ఆయన రాముడికి, రాముడు పని మీద వచ్చాడు కదా, రాముడు ఒక్కడు కాదుగా లక్ష్మణుడు తోక. రాముడికి నమస్కారం, లక్ష్మణునితో కూడి ఉన్న రామునకు నమస్కారము. తర్వాత ఆయనకి బాసు సుగ్రీవ మహారాజు, ఆ పేరు ఇప్పుడు రాలేదు, వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత ఇప్పుడు రామకార్యం ఏమిటంటే ఆ సీతాదేవిని వెతుకుటయే రామకార్యం. ఆమె ఎక్కడుందో, ఉండే ఉంటుంది ఎక్కడో అక్కడ, ఆమెకు నమస్కారం. ఆవిడ ఆశీస్సులతో ఆవిడ దగ్గరికి వెళ్ళాలి.
సీతారాముల సీత యొక్క ఆశీస్సులతో సీత దగ్గరికి వెళ్ళాలి. రాముని ఆశీస్సుతోటి సీత దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మణునితో కూడిన రాముడు. తర్వాత ఇంక ఇప్పుడు దేవతలు. దేవతలు ఎవరు? రుద్రుడు. రుద్రుడు అంటే ప్రాణశక్తికే రుద్రుడు అని పేరు. మీరు బృహదారణ్యకోపనిషత్తులో ఒక బ్రాహ్మణము గలదు, కతి దేవాహ అని అడుగుతుంది ఆవిడ, గార్గి అడుగుతుంది. దాని మీద చర్చ ప్రారంభమవుతుంది. అక్కడ రుద్రులు అనగానేమి, వసువులు అనగానేమి, ఆదిత్యులు అనగానేమి అన్నీ కూడా చెప్తారు. ఆ సందర్భంలో ప్రాణావై రుద్రాహ, మీ లోపల ప్రాణాపానం జ్ఞానోదాన సమానాది భేదములతో ఉండే ప్రాణశక్తులు ఎన్నుంటే వాటన్నిటికీ రుద్రులు అని పేరు. ఆ రుద్రులకు నమస్కారము. ఇంద్రుడు పర్జన్యాధిపతి, అంటే వర్షానికి ప్రభువు ఇంద్రుడు. కానీ ఇప్పుడు వర్ష సందర్భం కాదుక, బలానికి ప్రభువు ఇంద్రుడు. ఇంద్రో మే బలేశ్రిత, ఇంద్రుడు నా యొక్క బలమునందు నిలిచి ఉన్నాడు. ఆ ఇంద్రుడికి నమస్కారం. యముడంటే విధిని, అంటే మన సుఖ దుఃఖములనన్నింటినీ యమయతి నియంత్రిస్తూ ఉండేవాడు యముడు. యముడంటే మృత్యుదేవత అన్నది అది పురాణం. పురాణంలోకి వచ్చేప్పటికీ యముణ్ణి మృత్యువుకి అధిపతిగా చేసి పెట్టుకున్నారు. యముడు మృత్యువుకి మాత్రమే అధిపతి కాదు, జీవితానికి కూడా అధిపతి అయ్యాడు. ఇప్పుడు మన వాళ్ళు పురాణంలో ఏం చేశారంటే జీవనము మరణము, జీవించుట మరణించుట రెండింటినీ విడదీశారు. జీవించుట మరణించుట విడిపోయి ఉంటాయా, కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయి. విడిపోవు. గాలి పీలిస్తే జీవితము, గాలి విడిచిపెడితే మరణము. కాబట్టి అదే శ్వాసలో జీవితము ఉంటుంది, మరణము ఉంటుంది. రెండింటిని విడదీయకూడదు. పురాణంలో విడదీస్తారు. దట్ ఈస్ ద మూమెంట్ నౌ. వెదర్ ది మూమెంట్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ దెర్ ఈజ్ ఎ మూమెంట్ లైక్ దాట్. ఓకే, నేనైతే ఆ మూమెంట్ని ఇష్టపడను. కాబట్టి ఆ మూమెంట్ ఏమిటి? జీవితాన్ని మరణాన్ని విడదీసే మూమెంట్. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. యముడు మరణాన్ని నిర్ధారిస్తాడు అంటే జీవితాన్ని నిర్ధారించేది ఎవరు? యముడే. సుఖ దుఃఖాలను నిర్ధారించేవాడు కూడా యముడే. సో ఆ యముడు కాబట్టి యముడు అనగానే భయపడకూడదు, యముడు అనగానే చావు అని అనుకోకూడదు. యమునకు నమస్కారము. సో అనేక సందర్భాలు, నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసేచ అని శంకరుల యొక్క ప్రార్థన. ఇది కఠోపనిషద్ భాష్యానికి ప్రార్థన. ప్రార్థన అంటే శ్లోకం ఏం లేదు, చిన్న గద్యవాక్యం. నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ, యముడు బ్రహ్మ విద్యాచార్య వైవస్వతుడు అంటే యముడు, బ్రహ్మ సూర్యుని యొక్క పుత్రుడు. వివస్వాన్ అంటే సూర్యుడు. కాబట్టి బ్రహ్మ విద్యాచార్యుడైన యమున కొరకు నమస్కారం. కాబట్టి శంకరుల దృష్టిలో యముడంటే చావు మనిషి కాదు, చావు దేవత కాదు, బ్రహ్మ విద్యాచార్యుడైన నచికేత సేచ. కాబట్టి యముడు అనగానే చావుకు సంబంధం అనుకోకూడదు. మన జీవితంలో ఉండే సకల ఘట్టాలను, సుఖ దుఃఖాలను, ఆపదలను, సుఖాలను అన్నిటినీ కూడా శాసించేటువంటి ఆ మహాశక్తికి యముడు అని పేరు. ఆయనకు నమస్కారము. వాయుదేవత అనిల, ఆయనకు నమస్కారము. చంద్రునకు నమస్కారము, రాత్రి సమయం కదండి. అగ్ని నమస్కారము. మరుద్గణములు, మరుత్తులు అంటే ఈ గాలి ఇటు వీస్తుంది అటు వీస్తుంది, వీటన్నిటికీ మరుద్గణములు అని వైదిక దేవతలు, వాళ్లకు నమస్కారము. ఓసారి అందాము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః, నమోస్తు చంద్రాగ్ని మరుద్గణేభ్యః. కొన్ని చోట చంద్రార్క అని ఉండొచ్చు, అప్పుడు అర్క అంటే సూర్యుడు అవుతాడు. మీరు భయాలు పెట్టుకోకూడదు. మీరు భయాలు పెట్టుకుని పైవాడెవడో భయాలు పోగొడతాడు అని అలా ఎదురు చూస్తూ ఉంటే అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. భయమునకు హేతువు అజ్ఞానమే. అజ్ఞానము తప్ప ఇంకే భయము లేదు. కాదండి, ఒక పిశాచం నన్ను పీడిస్తోంది, అందువల్ల నేను ఇబ్బందికి గురవుతున్నాను, ఆ పిశాచం వల్ల నేను భయపడుతున్నాను. ఆ పిశాచము నీ మనస్సే, నీ మనస్సే పెద్ద పిశాచం. ఇంకంతకంటే వేరే పిశాచం ఏమి ఉండదు.
కాదండి, వాడెవడో నాకు భయాన్ని పెట్టాడు, వాడెవడో పెట్టడం. మీ మనస్సే అలా భ్రమను కలిగిస్తూ ఉన్నది. కాబట్టి అలా భయాలు పెట్టుకుని ఆ భయాలకు హేతువులను కల్పించుకుని మీరు భయం ఒకటే ముందు భయం పెట్టుకుంటారు, దానికి హేతువును ఒకదాన్ని కల్పించుకుంటారు. దాంతో ఏమవుతుంది, ఆ భయం బిగుస్తుంది. హేతువు కనపడుతుంటే మరి బిగుస్తుంది కదా, అప్పుడు దాన్ని పోగొట్టడం మరింత కష్టమవుతుంది. హేతువు కల్పితము, అది యథార్థము కాదు. భయము అజ్ఞానకృతము, అజ్ఞానంతో నిండిన మనస్సు నుంచి పుట్టి దాని పేరు భయం తప్ప యథార్థంగా భయమునకు కారణమేమీ లేదు. కాబట్టి మీరేం చేయాలి, మీకు భయం అనిపించినప్పుడల్లా, అంటే ఇంత పాఠం చెప్పినా మళ్ళీ భయం వేస్తుంది, మానవ స్వభావం ఉంది కదా, మనస్సు యొక్క లక్షణం ఉంది కదా, కాబట్టి భయం వేస్తుంది. భయం వేసినప్పుడల్లా నమోస్తు రామాయ సలక్ష్మణాయ భావనతో, ప్రేమతో చెప్పు చదవాలి. పారాయణ చేసి కూర్చోవడం కాదు, ట్రామ్ కార్లాగా ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు లేదా ఎన్నిసార్లు చెప్పుకోమంటారండి, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు అప్పుడే దాన్ని నెంబర్లో పెట్టారంటే అప్పుడే మీరు దాన్ని మెకానికల్ గ్రామ్ఫోన్ రికార్డ్లాగా తయారు చేయబోతున్నారు అని అర్థం. అలా కాదు, మీరు చెప్పండి ఎన్నిసార్లు అంటే నేను ఏమంటాను, 3 సార్లు చేసుకోమని చెప్తాను. అంతేనా అంటే పోనీ 5 సార్లు చేయవయ్యా, మెకానికల్ అయిపోతుంది, మెకానికల్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ దాట్. నేనేమంటానంటే మీరు భావనతో చేయండి, భావనతో చెప్పండి. సో దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య, అర్థం తెలుస్తూ ఉండాలి. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, అర్కారగ్ని. మీరు భావనతో కనుక మన చుట్టూ ఈశ్వరుడు ఉన్నాడండి, ఈశ్వరుని కోసం వెతకడం అంత అజ్ఞానం, అదే కానీ మరొకటి లేదు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ఈశ్వరుడు, మూస్తే ఈశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. సో వాయువు, ఇంద్రుడు, మరుద్గణములు, పీల్చే గాలి, విడిచిపెట్టే గాలి. సో ఇన్ని రూపాలుగా ఈశ్వరుడు మనకి ప్రతిక్షణము అనుభవానికి వస్తూ ఉంటే లోపల బయట కూడా, ఇంకా ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవడం అజ్ఞానం. తర్వాత ఈశ్వరునితోటి ఇంత విడదీయరాని సంబంధము మనకు ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరమే ఉంది, దీంట్లో భయపడేది ఏమున్నదండి. యముడు మన ఆరాధ్య దైవం అయినప్పుడు మనం ఇంక దేనికోసం భయపడాల్సి ఉంటుంది. కాబట్టి భయం అనేది ఉండకూడదండి, అది మానసిక బలహీనత. కాబట్టి మీరు భయం వేసినప్పుడల్లా ఈ శ్లోకాన్ని చదువుకుని భావనతో నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య చదువుకుంటే మీ భయాలన్నీ కూడా పోతాయి. అశోకవనిక పుణ్య 62 సర్వసంస్కార సంస్కృత. అబ్బా, ఈ అశోకవనం ఎంత బాగుందో, ఎంత పవిత్రంగా ఉందో, దీంట్లో ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి ఈ అశోకవనంలో. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది, ఈ వనంలో ప్రవేశిస్తే ఇక్కడ రాక్షసులు, రక్షక భటులు ఉంటారే, ఉన్నట్లయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ వాళ్ళకి పట్టుకుంటే మళ్ళీ అసలు సమస్య మొదటికొస్తుంది, మోసం. రక్షణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవానపి విశ్వాత్మ నాతిక్షోభం ప్రవాయతి. ఇక్కడ తప్పనిసరిగా రావణాసురుడు కొంతమంది రాక్షసులను నియమించి ఉంటాడు, ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఈ అశోకవనంలో అడుగు పెడుతుంటే వాయుదేవుడు కూడా కొంచెం సందేహిస్తూ వీచుతున్నాడా అన్నట్లుగా ఉన్నది. ఆయన కూడా ఉత్సాహంగా చకచక ఇటు అటు లెఫ్ట్ అండ్ రైట్ వీచే లక్షణం కనబట్టలేదు. చాలా జాగ్రత్తగా ఆ వనాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా వాయుదేవుడు వీచుచున్నాడు. మళ్ళీ ఇంకో ప్రార్థన చేస్తున్నాడు ఆయన, సిద్ధిం దిశంతు మే సర్వా దేవా సర్షిగణాస్త్విహ. నాకు ఆ దేవతలందరూ, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా నా కార్యమును సఫలము చేసేదరుగాక. అంటే ప్రార్థన అంటూ చేస్తే అలా చేయాలి ప్రార్థన. నన్ను ఎవళ్ళో అడిగారు దీపావళి నాడు ప్రార్థన ఏం చేయాలి అని అడిగారు. నేను అప్పట్లో అమెరికాలో ఉన్నా దీపావళికి, ఈ ఏడాది వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు అప్పుడు ఒబామా గారు ప్రెసిడెంటు, ఆయన దీపావళి సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏమని ఇచ్చారంటే, హిందువులు దీపావళి నాడు ఈశ్వరుణ్ణి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ అని ప్రార్థిస్తారు అని చెప్పారు ఆయన. చెప్పి దానికి అర్థం చెప్పాడు ఆయన. నేను అన్నామనుకున్నా అలా ఎవడు మా వాళ్ళే వాళ్ళు అలా ప్రార్థించట్లేదండి. మా వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని సంపదలను ఇయ్యి తల్లి అని ప్రార్థిస్తున్నారు తప్ప ఈ అసతోమా సద్గమయ అనే ప్రార్థన వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పాను నేను. ఈ మాట ఎప్పుడు చెప్పానంటారేమో, కౌపీన పంచకం పాఠం చెప్పాను. దాంట్లో కంథామివ శ్రీమపి కుత్సయంత అని ఉంది. శ్రీమపి అంటే అది వైదిక ఋషిప్రయోగం అనుకోండి, శ్రీయమపి అని ఉండాలి. సో కంథామివ, కంథ అంటే చింకిరి పాతర. మీకు ఎప్పుడైనా విన్నారా చింకిరి పాతర? చింకిరి పాతర అంటే ఏమిటి, చిరిగిపోయి అవతల పారేయాల్సిన దుప్పటి లాంటిది ఇంకా అలాగే కప్పుకుని ఉంటాడు, దాన్ని కంథ అంటారు. దాంట్లో ఇవి ఉంటాయి, నల్లులు అవి కూడా ఉండి ఉంటాయి. అది దుమ్ము దులిపితే దుమ్ము వస్తూ ఉంటుంది, దుర్వాసన కూడా వేస్తూ ఉంటుంది. దాని ఎడల ఎటువంటి ఏహ్య భావము ఉంటుందో, సంపదల ఎడల అటువంటి ఏహ్య భావమును మహాత్ములు కలిగి ఉంటారు అని కౌపీన పంచకంలో శంకరులు అంటారు. కంథామివ శ్రీమపి, సంపదలను కూడా కుత్సయంత ఏహ్య భావమును కలిగి ఉంటారు. ఈ శ్లోకానికి అర్థం చెప్తో దీపావళి నాడు మన వాళ్ళు ఏం ప్రార్థనలు చేస్తున్నారు, రూపాయలతో పూజ చేస్తున్నారు. పూలతో పూజిస్తారా రూపాయలతో పూజిస్తారా? తర్వాత నిన్న ఒక దేవతకి రూపాయి కాగితాలతో అలంకారం చేశారండి, కోటి రూపాయల కాగితాలు తీసుకొచ్చి అలంకారం చేశారు. దేవతకి రూపాయి కాగితాలతో అలంకారం చేయొచ్చా? తప్పు కదూ, అలా చేయకూడదు. అంటే మన వాళ్ళు పెట్టిపోయారు, ఇంకా ఆ యోగ్యత శాస్త్ర సమ్మతం ఏమీ లేకుండగా ఈ మూర్తి పూజలో వీళ్ళు ఎన్ని వెర్రి వేషాలు వేయాలో అన్ని వెకిలి వేషాలు వేస్తూ ఉన్నారని అర్థం. మూర్తి పూజ పేరు పెట్టి మూర్తి పూజని ఏదో కొద్దిగా అంగీకరించారు. పోలేవయ్య, భావనకి సపోర్టుగా ఉంటే మూర్తి పూజని మీరు స్వీకరించండి అని రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి వాళ్ళందరూ కూడా భావనకి సపోర్టుగా ఉంటుందని అంగీకరించారు. వీడు భావనని తరిమి కొట్టి కేవలం విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తాము అన్నాం, దాంట్లో వెకిలి వేషాలు వస్తాయి. అవన్నీ రూపాయి కాగితాలు మాల కట్టి వేయడం, ఏమంటే రూపాయి కాగితాలు మాల కట్టి ఒక మహాత్ముడు మెడలో వేస్తే అది ఆ మహాత్ముడికి శోభ కాదు, ఆ భక్తులకి శోభ కాదు, దేవుడు కూడా అంతే. కాబట్టి అలాగా మనం ప్రార్థన సిద్ధిం దిశంతు మే దేవా, మీరు చేస్తున్న పని అది నిష్కామకామ్య నిష్కామకర్మ. హనుమంతుడికి దాంట్లో స్వంత లాభం ఏమైనా ఉందా? స్వంత లాభం కొంత మానుకో అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. కాబట్టి ఆయన నాకు సిద్ధిని కలిగించంటే రాముడి కొరకు ప్రార్థిస్తున్నాడు, తన కోసం కాదు. అలా ఉండాలి, తన కోసం ప్రార్థించేది ఏమీ లేదు. తన కోసం అయితే ప్రార్థన చేసే సందర్భమే ఉండదు. ఒకవేళ తన కోసం ప్రార్థిస్తే అసతోమా సద్గమయ, అది ప్రార్థన. కాబట్టి దేవతలు నాకు సిద్ధిని అనుగ్రహించెదరుగాక, ఋషులు కూడా నన్ను ఆశీర్వదిస్తారు అందాము. బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ తపస్వినః సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ. ఇది వైదికం అండి, ఇంట్లో మీకు పురాణం ఏమీ కనపడదు, అంతా వైదికమే. వీళ్ళందరూ నాకు సిద్ధిని అనుగ్రహిస్తారు గాక. వీళ్ళందరూ ఎవరు? హిరణ్య గర్భుడితో మొదలుపెట్టండి. హిరణ్య గర్భుడికే బ్రహ్మ అని పేరు. ఆయన స్వయంభూ, ఆయన స్వయముగా ప్రకటమైనాడు, అంటే పరమాత్మయే మాయాశక్తితో కూడి హిరణ్య గర్భుడిగా ప్రకటమైనాడు. మిగతా దేవతలందరూ ఆయన నుండి ప్రకటమైనారు, కాబట్టి ఆయన స్వయంభూర్ భగవాన్. తర్వాత ఇతర దేవ తపస్వినహ అంటే ఇక్కడ తపస్వినహ అంటే దుఃఖితులని కాదు, ఇక్కడ తపస్వినహ అంటే తపస్సు చేసుకునేటువంటి ఋషులు. ఓకే, సందర్భాన్ని బట్టి దేవతలు ఋషులు.
అగ్ని, వాయువు, ఇంద్రుడు, వజ్రధారి అయినే ఇంద్రుడు. వజ్రధారి అంటే వజ్రం అంటే థండర్ బోల్ట్ అంటే పిడుగు, పిడుగుపాటు, ఆ విద్యుత్తు పిడుగు కలిపి దానికి వజ్రము అని పేరు. అంచేతనే ఆ వజ్రం దెబ్బ ఎప్పుడైనా మీరు చూసారా వీడియోలో వాటిల్లోనూ పిడుగు పడిందన్నది ఎప్పుడైనా బొమ్మ చూసారా? పిడుగు చెట్టు మీద పడుతుంది, ఆ చెట్టు ఒకవైపు వర్షం కురుస్తూ ఉండగానే మండిపోయి మసి అయిపోతుంది ఆ చెట్టు, దాన్ని వజ్రపు దెబ్బ అంటారు. అది వజ్రం అంటే అది ఇంద్రుడు పర్జన్యాధిపతి, ఆ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తర్వాత వరుణుడు, వరుణుడు అంటే జలాధిపతి, జలము సర్వత్రా జలములు ఉంటాయి, నదులు సముద్రములు, ఆఖరికి భూగర్భ జలం కూడా వరుణుడే. మన దేహంలో కూడా ఇవి కిడ్నీ అవన్నీ కూడా వరుణుని యొక్క, కిడ్నీ అంటే అంతా జలమునకు సంబంధించి, దేహం అంతా జలమేనండి, 70% జలమే. కాబట్టి లోపల కూడా వరుణుడు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. వరుణ ఆయన పాశమును ధరి, పాశము అంటే ఆ మనకి దుఃఖాన్ని కలిగించే ఆ ఉపాయానికి పాశము అని పేరు. ఆయన వరుణుడు కనుక మనకు అనుగ్రహించకపోతే లోపల డీహైడ్రేషను లేకపోతే కిడ్నీ ఫెయిల్యూరు ఇలాంటివన్నీ వస్తాయి. ఆ వ్యాధులకు వరుణ పాశము అని పేరు. వరుణ పాశాన్ ముంచతి ఇత్యాది మంత్రములు కనపడతాయి. కాబట్టి వరుణుడు పాశము చేతి ఎందుకున్న వరుణుడు, చంద్రుడు, సూర్యుడు. తర్వాత అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతలు అంటే కుడిముక్కు ఎడమ ముక్కుతో పీల్చే గాలి అనుకోండి, అశ్వినీ దేవతలు వాళ్ళే. నాసత్యవు అని పేరు, సత్యములు అసత్యము కానివారు నాసత్యవు. సో ఈ అశ్వినీ దేవతలు మనల్ని రక్షించుగాక. మహాత్ములు వారు సకల మరుద్గణములు, వైదిక దేవతలు ఇవన్నీ, మరుత్తులు అంటే గాలి. సో ఈ దేవతలందరూ నాకు సిద్ధిని అనుగ్రహించెదరుగాక. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమయే చాన్యే అప్యదృష్టాః పథిగోచరాః. సకల ప్రాణులు కూడా నాకు సిద్ధిని అనుగ్రహించుగాక. కుక్క, నక్క, పిల్లి, పక్షి, దోమ ఇత్యాది ప్రాణులు కూడా నన్ను ఆశీర్వదించుగాక. ఈ సకల ప్రాణులకు ప్రభు అయినటువంటి యముడు, భూతానాం ప్రభు యమః, ఆ యమధర్మరాజు గారు నాకు సిద్ధిని అనుగ్రహించుగాక. నేను ఈ మార్గంలో వెళ్తూ ఉన్నాను, నా కంటికి కానరాని దేవతలు, బుద్ధికి తోచని దేవతలందరూ కూడా నాకు సిద్ధిని కలిగించదరుగాక. ఇంతకీ ఏమిటి సిద్ధి? సిద్ధి ఏమిటి? పరీక్ష రాసేవాడికి సిద్ధి ఏమిటంటే పరీక్ష బాగా రాయడం. ఈయన సిద్ధి ఏమిటంటే తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్యవర్చసం. ఆ ముఖమును నేను ఎప్పుడు చూస్తాను? తత్ ముఖం, ముఖమనే వదనం, ఆర్యావదనం, ఆ పుణ్యాత్మురాలైన సీతాదేవి యొక్క ముఖము నాకు ఎప్పుడు కంటబడుతుందో, కదా ద్రక్ష్యామి, ద్రక్ష్యే. ఎలా ఉంటుంది ఆ ముఖము? తత్ అంటే అట్టి ముఖము. అట్టి ముఖము అంటే శ్రీరాముని చేత నిరంతరము స్మరింపబడుతూ ఉండే ముఖము. సీతాదేవి ముక్కు కొంచెం ఎత్తు ఉన్నసం. ముక్కు ఎప్పుడైనా ముక్కు, ముక్కులు మూడు రకాలు, కొంచెం లోపలికి నొక్కుపోయి ఉన్న ముక్కులు, మామూలు షేపులో ఉన్నవి, కొంచెం ఎత్తు పొడవు ఎత్తు ఉండే ముక్కులు. సీతాదేవి ముక్కు కొంచెం పొడవు. ఆయనకి ఎలా తెలుసు అంట, హనుమంతుడు చెప్పాడు, శ్రీరాముడు చెప్పాడు ఆ మాట, ఆవిడ ముక్కు కొంచెం పొడవు ఉన్నసం. కాబట్టి ఎప్పుడైనా ముక్కు పొడవుగా ఉన్న వాళ్ళని చూసి ఇదేదో వికారం అనుకోకూడదు వాళ్ళు, అది సౌందర్యానికి చిహ్నము. తర్వాత తెల్లని దంత పలు వరుస, తెల్లని దంతములు ఆవిడ నవ్విందంటే. తర్వాత ముఖం మీద ఎక్కడా కూడా గొతుకులు లేవు, అవ్వరణం, ఇలా గెతుకులు గెతుకుల కింద ఉంటాయి కదండి, అలాంటి గెతుకులు ఏమీ వాటి ఏమంటారు, గెతుకులో లేకపోతే ఏదో అంటారు, అప్ అండ్ డౌన్ అలాంటివి ఏమీ లేవు. అద్దం, అద్దం లాంటి చెక్కిలు లేవు ఆమె, అద్దం, అద్దము వంటి చెక్కిలు ఆవిడది. ఆవిడ నవ్వితే చంద్రుడు వెన్నెలను కురిపించినట్టుగా స్వచ్ఛమైన నవ్వు,
ఆమె కళ్ళు ఎలా ఉంటాయో తెలుసునండి, పద్మపు రేకులను పోలి ఉంటాయి. అంటే విశాలమైన నేత్రములు, అటువంటి ముఖము ప్రసన్న తారాధిప తుల్యవర్చసం, చక్కగా ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండే నిండు పూర్ణిమ చంద్రుని యొక్క తేజస్సు ఎట్టిదియో, ప్రకాశం ఎట్టిదియో అట్టి ప్రకాశము కలిగి ఉండే ముఖము. అలాంటి ఆ ముఖాన్ని నేను ఎప్పుడు దర్శిస్తానో కదా. క్షుద్రేణ హీనేన నృశంసమూర్తిన సుదారుణాలంకృత వేషధారిణ. ఆయన తలుచుకుంటే ఆయనకి దుఃఖం వస్తోంది, పాపం వీడి రాక్షసుడు, రావణాసురుడు, నీచుడు, రాముడు లేని సమయం, వాడేం పౌరుషం గలవాడా, రాముడు లేని సమయం చూసుకుని వచ్చిన అధముడు. తర్వాత సీతాదేవిని అంత క్రూరంగా ఎత్తుకుపోవడానికి వాడికి మనసు ఎలా వచ్చిందో, పైగా వాడు ఏం వేషం వేశాడు, తప్పు పని చేయటానికి సన్యాసి వేషమే తప్ప ఇంకే వేషము దొరకలేదు వాడికి. సన్యాస వేషానికే అపవాదు వచ్చే విధంగా అత్యంత దారుణమైనటువంటి అందమైన వేషము ధరించి వచ్చి ఆవిడ్ని బలాత్కారంగా అపహరించుకుపోయినాడు. ఆమె ఇప్పుడు ఎక్కడుందో, నేను ఎప్పుడు ఆవిడ్ని దర్శిస్తానో ఏమిటో. ఇచ్చారు శ్రీమద్ రామాయణే సుందరకాండే త్రయోదశ సర్గ. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాంద్రుమాన్. ఆయన అశోకవనంలో ప్రవేశిస్తుంటే మొత్తం దేహమంతా కూడా గగుర్పాటు కలిగినది ఆయనకి. అంటే ఏదో ఒక తెలియని ఒక ఉద్వేగము వలన గగుర్పాటు కలిగినది. తర్వాత అక్కడ ఒక ఎత్తైన గోడ వంటిది ఏదో ఉంటే దాని మీదకి ఎక్కి చూస్తున్నాడు. అసలు దాంట్లో ప్రవేశించే ముందు ఎత్తైనటువంటి గోడ, ప్రాకారమును అంటే ఏవో గోడలు ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదండి, ఆ నగరం లోపల ఉన్న వనానికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, పార్క్కి, పార్క్ ఇందిరా పార్క్ లాంటిది, అంతకంటే చాలా సుందరమైనది. ఆ గోడని మీద ఎక్కి చూస్తున్నాడు. చూస్తుంటే అది వసంత ఋతువు యొక్క ఆరంభము, చెట్లన్నీ కూడా విరగబూసి ఉన్నాయి. చైత్రమాసం ఆరంభంలో జరిగిన గాథ అన్నమాట. విరగబూసి ఉన్నాయి రకరకాల చెట్లు, వాటి కొమ్మల అగ్రభాగములు పువ్వులతోటి నిండిపోయి ఉన్నాయి. అటువంటి అశోకవనాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. విల్ కంటిన్యూ. చూడండి, నిజానికి బాణాసంచా కాల్చదగ్గ సందర్భం ఏదైనా ఉంటే ఇదే, ఇంతకంటే వేరే గొప్ప సందర్భం ఏముంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.